होसन्ना होसन्ना येसन्ना येसन्ना नी उन्ना चालन्ना एंतो मधुरम्मन्ना नन्नेलु दैवमा नी कोसमेगा हृदयवासं तेरिची उंचगा होसन्ना होसन्ना येसन्ना येसन्ना नी उन्ना चालन्ना एंतो मधुरम्मन्ना తీరనిదాహం లోకపు మోహం ఆత్మనుదాహం తీర్చెడి దైవమా తీరనిదాహం లోకపు మోహం ఆత్మనుదాహం తీర్చెడి దైవమా జీవ ప్రవాహం నీ నామగానం వీణుల విందై పొంగెను రాగం తీయగా ఆత్మనేరు దివ్య కృపన్నా హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న నీవున్న చాలన్న ఎంతో మధురమ్మన్నా నెల్లని స్వరమే వినబడేనాత్మలు రక్షకుడవు నీ అమర సునాదం మెల్లని స్వరమే వినబడేనాత్మలు రక్షకుడవు నీ అమర సునాదం సిలువలోనే ముగిసిపోయేను పాపపు శాపం తొలగిపోయేను స్తోత్రము చేసెదను ఆహ్వానమన్నా హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న నీ ఉన్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా స్వాగతం సుస్వాగతం యేసు
प्रभु येसु नाममे शरणम दिनमेल्ल चेसेद स्मरणम हृदयात्मतो गृह ध्यानमे पलिकिंचे पेदविनि स्वरालापम प्रभु येसु नाममे शरणम दिनमेल्ल चेसेद स्मरणम కనుల పండుగ కనబడే నాథుడు వీణుల విందుగ వినబడే నాదం కనుల పండుగ కనబడే నాథుడు వీణుల విందుగ వినబడే నాదం ప్రియముగనాలో పూరి పిల్చెనుగా ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో జయము ప్రగతం ప్రభునామం ప్రభు యేసు నామమి శరణం దినమెల్ల చేసేద స్మరణం నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు మా సత్యమునే ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించెనుగా రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించెనుగా ఉదయించెను నా యేసు ప్రభావం హృదయపు గానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవినే స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం
నాకభయ మునిచ్చితివి నాకెంత సంతోషము దేవా నా మొరాల కించితివి నాకభయ మునిచ్చితివి నాకెంత సంతోషము కనికరించి నా మొరను ఆలకించితివి యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి కనికరించి నా మొరను ఆలకించితివి యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా హల్లెలూయా 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 దేవా నా మొరాల కించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము పోయిన నాత్మకు నీవు జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి క్రూశించిపోయిన నాత్మకు నీవు జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా కీర్తింతునో ప్రభువా హల్లెలూయా 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 దేవా నా మొరాల కించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము చితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము
సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధించెదను 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 అందరికీ వందనాలండి. ఈ ఆదివారపు ఆరాధనకి అందరికీ స్వాగతం పలుకుతున్నాము.
దేవుని మహాకృప వలన గడిచిన వారం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు. అందుకు దేవుడికి వాలయాది వందనాలు. ఈరోజు ఆరాధనలో దేవుని స్తుతించి గణపరిచి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని మన జీవితాలను అన్వయించుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్న సునీల్ క్రే బ్రదర్ ఈ ఆదివారపు కూడిక గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. మహాపరిశుద్ధుడు, అత్యంత ప్రేమవంతుడైన దేవ, ఇంతవరకు నైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క మూడవ ఆదివారం మేము ఈ విధంగా ఆన్లైన్లో కూడుకొని నాయన మిమ్మల్ని పాటలతో గనపరచడానికి, నాయన వర్షిప్ మెసేజ్ ద్వారా మమ్మల్ని మేము మరింత ఎక్కువగా పరిశోధించుకోవడానికి, అలాగే నాయన ఎవరైతే నీ వాక్యాన్ని బోధిస్తున్నారో జార్జ్ గారి ద్వారా మేము నీ వాక్యాన్ని విని అట్టి రీతిగా మా జీవితాన్ని మలుచుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇప్పుడు నిన్ను ఆరాధించే వర్షిప్ నడిపించే ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే నాయన నిన్ను పాటలతో స్తుతిస్తున్నారో వారితో పాటు మేమందరము కూడి నాయన నిన్ను స్తుతించడానికి కావాల్సినటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. అలాగే నేను వర్షిప్ మెసేజ్ ద్వారా నేను మీరు మా యొక్క జీవితాలను మేము ఏ విధంగా క్రమపరచుకోవాలో మీరు మాకు నేర్పించండి. అలాగే నేను నీ ప్రియదాసుడు నాయన మాతో మాట్లాడుతున్నప్పుడు మీరు వారి ద్వారా మాతో మాట్లాడండి, మా జీవితాల్ని సరిచేసుకోవడానికి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంకనూ మేము మరింత ఎక్కువగా నాయన నీ వాక్యం వల్ల నిబద్ధత కలిగి జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని, జరగబో కార్యక్రమంతో కూడా నేను మీరు నడిపించుకోండి. మా ప్రభువును నీ ప్రి కుమారుని యేసు నామం బట్టి మీకు కొరం పొత్తున్నాడు పెట్టుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న శాంతి సిస్టర్ మనల్ని శృతి ఆరాధనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. దేవుని మహాకృపను బట్టి పోయిన పరిశుద్ధ దినం నుండి పరిశుద్ధ దినం వరకు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఆరాధించుటకు అవకాశం అనుగ్రహించిన ఆ దేవునికి లెక్కలేని వందనములు చెల్లిస్తున్నాము. మన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు పరిశుద్ధ పర్వతంపై కీర్తనుడై ఉన్నాడు గనక ఆయన కొద్ది నిమిషాలు ఉత్సాహంతో సంతోషంతో కీర్తన ద్వారా స్తుతించి ఆరాధించుకుందాం. అలాగే మన దేవుడు సర్వశక్తిమంతుడు, జీవం ఇచ్చినవాడు, చేమునిచ్చేవాడు, స్వస్థపరచు యెహోవా గనక దేవుడుకున్న ఆ గొప్ప నామముల బట్టి ఉదయకాల సమయంలో అందరూ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో శుభవాల స్తోత్రబలి ఆరాధన స్తోత్రబలి అనే పాట ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి
స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి మంతుడా, చేమునిచ్చేవాడా, శాంతి నసుగువాడా, స్వస్థపరిచేయహోవా, నీకు లెక్కలైన వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. అల్పులమీ అయోగ్యులమీ తీసివేయబడను తండ్రి, దరిద్రులమీ మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి, నీ సన్నిధిలో సజీవులుగా ఉంచి ప్రభా, నీ రక్షణ మాకు అనుగ్రహించి ప్రభా, నీ సన్నిధిలో ఆరాధించుటకు స్తుతించుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఉచితమైన కృప కొరకే నీకు లెక్కలైన వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. అవును ప్రభా తండ్రి, ఈ లోకంలో తండ్రి మాకు మా పరిస్థితులు ఏమైనప్పటికీ తండ్రి, ఎల్లప్పుడు తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే శక్తితో ఆత్మతో తండ్రి మమ్మల్ని అందరూ మీరు అభిషేకించి నడుచున్నారు ప్రభా. దేవా, ఎప్పుడు తండ్రి మీరు చేసిన మేలు మరొక తండ్రి దేవా, దేవా హృదయాంతరంగంలో నుండి తండ్రి మా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి నిన్నే గణపరిచే బిడ్డలుగా ఉండేలాగా శక్తిని నింపబడుచున్నారు ప్రభా. దేవా, ఇప్పుడు వరకు స్థుతి ఆరాధన అంతట్లో తండ్రి మీరు నడిపించిన విధానాలు స్థుతి స్తోత్రం లేసారు తండ్రి. దేవా తండ్రి, ఈ రోజు తండ్రి మీరు తండ్రి మాతో మాట్లాడడం తండ్రి, మా కోసం తండ్రి మీరు ఏమి సిద్ధపరుచు ఉన్నారు తండ్రి, ఆహారంతో తండ్రి మమ్మల్ని అందరూ మీరు తృప్తి పరచబడుచున్నారు తండ్రి. దేవా, మీకులో ఉన్న సమయం తండ్రి మీ చేతిలో కప్పకిస్తూ కొద్ది వెన్నుపములు తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. As we are waiting for the Pastor Tony to join, let's continue with the announcements. I'm requesting Pradeep to give announcements. Praise the Lord, Anya Marki. Now, voice in Pisthana. Yes, brother. Thanks, Anna. Yeah. Yavrana, first time you roju, maato paata aradhanlo palgona randi. Galaxy S6 ani okkalo join ayyaru, brother or sister, meeru ఇంట్రడ్యూస్ చేసుకోగలరా? ముందు నేను చూస్తున్నాను, ముందు కింద వెల్కమ్ బ్రదర్ ఆర్ సిస్టర్. ఇప్పుడు మన రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. ఎవ్రీ సండే మార్నింగ్ 9:30 ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది ఎస్ఎస్సి చర్చ్ తరపు నుంచి. ఎవ్రీ సండే మార్నింగ్ 10:45 తెలుగు ఆరాధన జరుగుతుందండి. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ప్రార్థన కాల్ జరుగుతుంది. అట్లాగే ప్రతి నెల మొదటి శుక్రవారము ఆరాధన మరియు ప్రార్థన కూడిక జరుగుతుంది రాత్రి 8 గంటల నుండి. ఈ నెల మనం మొట్టమొదటిసారిగా ఇన్లాన్ సర్వీస్ చేశామండి. సో దేవుని చిత్తం అయితే మరి ప్రతి నెల 3వ శుక్రవారము మరి ఇన్లాన్ సర్వీస్ లో మనం గ్యాదర్ అవ్వగలము దేవుని చిత్తం అయితే. అట్లాగే కిడ్స్ స్కూల్ టైమింగ్స్ అండి, ప్రతి ఆదివారం ఉదయం 9:00 to 9:30 సండే స్కూల్ జరుగుతుంది తెలుగు ఆరాధన తరపు నుంచి. అట్లాగే ప్రతి మంగళవారం మధ్యాహ్నం కాలం 2:30 కిడ్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. అండ్ ప్రతి గురువారం మధ్యాహ్నం 2:30 ఇంగ్లీష్ సర్వీస్ కిడ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే ఈ టైమింగ్స్ కొంచెం చేంజ్ అయిపడుతున్నాయి, దీని గురించిన అప్డేట్ సండే స్కూల్ టీమ్ అప్డేట్ చేస్తారండి. అండ్ అట్లాగే ఆఫరింగ్స్ అనౌన్స్మెంట్ అండి. సో మీ అందరికి తెలిసిన విధంగానే మన ఫెలోషిప్ తరపు నుండి మనం తీసుకున్న పాలసీ దేవుని వాక్యానుసారంగా ఇక్కడ నోట్ చేయబడిన వాక్యానుసారంగా రక్షింపబడి మీ హృదయానుసారంగా దేవుని చేత ప్రేరేపింపబడి మీ యొక్క కానుకలను మీరు మంచి సాక్ష్యంను కలిగి మీ యొక్క కానుకలను చర్చి దగ్గర ఉన్న ఆఫరింగ్ బాక్స్ లో వేయవచ్చు, లేకపోతే బ్రదర్ సునీల్ కేకి మీరు ట్రాన్స్ఫర్ చేయగలరండి. అట్లాగే కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ ప్రతి వారం చెప్పబడుతున్నట్లే సోషల్ మీడియా టీం గురించి ఇంకా ప్రార్థన కొనసాగించండి తప్పనిసరిగా. ఎవరి కొరకు ఇది ఇంకా అనౌన్స్ చేయబడుతుందో నాకైతే తెలియదు, కానీ మీలో ప్రేరేపింపబడిన వారు, మీకు ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా డీకన్ టీంకి లేదా నన్ను మీరు సంప్రదించగలరు. సోషల్ మీడియా టీం ద్వారా మనం అనేక అవుట్రీచ్ సేవ మనం చేయగలము. దేవుడు మనకు ఆ స్కిల్ ఇచ్చాడు, మనందరం ఎక్కువ శాతం మంది మనం అదే సెక్టర్లో కూడా వర్క్ చేస్తున్నాము. సో తప్పనిసరిగా మీ యొక్క థాట్స్ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి కూడా మీరు సంప్రదించగలరండి. అండ్ అట్లాగే దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి మన మధ్య మంచి అవకాశాలని దేవుడు ఇచ్చారు. కేవలం పంచుకోవడం మాత్రమే కాదు, మన ఎదుగుదలకు కూడా అది ఎంతో తోడ్పాటు అవుతుంది. సో ప్రతి బుధవారము మరి అట్లాగే ప్రతి ఆదివారం జరుగుతున్న వర్షిప్ మెసేజ్ ను పంచుకోవడానికి హృదయం ఉన్నవారు, ప్రేరేపణ ఉన్నవారు ప్రార్థన పూర్వకంగా స్లాట్స్ షీట్ గ్రూప్ లో షేర్ చేయబడిందండి, ఉన్న స్లాట్స్ ని మీరు యూజ్ చేసుకోగలరు. దాని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి బెన్నీ కానీ లేకపోతే డీకన్ టీమ్ ని మీరు సంప్రదించగలరు. అండ్ అట్లాగే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ మీరు గనక అనుదినము ప్రార్థన చేయటానికి మీకు హృదయము ఉంటే మీరు మార్నింగ్ జరుగుతున్న ప్రేయర్ సెల్ టీమ్ లో మీరు పాల్గొనగలరు. అట్లాగే మీ యొక్క ప్రార్థన విన్నపములను మీరు తెలపగలరు. ముఖ్యముగా ఆత్మీయ స్థితిని ఈ అంత్య దినములలో మనం రక్షింపబడటము కాదు, మనము దేవునిలో
కట్టబడుట మనము సేవ చేయుట ఇది సువార్త ఇక బోధించడానికి సమయం ఇక మన్ని మనం సిద్ధపరచుకొని అనేకులకు నశించిపోచున్న మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టాలు గాని అందరికి చెప్పుటకు ఇది ఎంతో పెద్ద తరుణం ఇదే సమయం ఇక సమయం లేదు ఇట్టి సేవ చేయాలంటే ఆత్మానుసారముగా మనము దేవునిలో కట్టబడి ఉండాలి సో ఈ విషయముల గురించి ప్రార్థన చేయటకు ప్రేయర్ సెల్ టీం ఎప్పుడు ఓపెన్ అండి మీ యొక్క విన్నపములను తప్పనిసరిగా మీరు తెలపవచ్చు అట్లాగే ఉమెన్స్ బైబిల్ స్టడీ ఇంగ్లీష్ సర్వీస్ నుండి జరుగుతుందండి ప్రతి రెండవ మంగళవారము ఇది జరుగుతుంది ఉదయం 9:30 సాయంత్రం 6:45 సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వచ్చండి ఇది ఇంగ్లీష్ లో ఉంటది అండ్ దాని గురించి నా డీటెయిల్స్ మీరు హ్యాక్బరీ క్రీక్ చర్చ్ ఒఫీషియల్ వెబ్సైట్ లో మీరు చూడగలరు ఈ యొక్క సమయము సో పాస్టర్ టోనీ గారు మనకి దేవుని బల్లారాధన వాక్యము పంచుకొని రొట్టె ద్రాక్షరసము ఇచ్చుచుండగా మనము ప్రార్థనతో సిద్ధపడదామండి కొంత సమయం మనందరము ప్రార్థనలో గడుపుదాము దేవుని బలయోధకు చేరుకుంటున్నాము కాబట్టి సిద్ధపాటుతో మనం దేవుని యొక్క బలయోధకు చేరుకుందాము ప్రేరేపింపబడిన వారు ఎవరైనా లీడ్ చేయొచ్చండి ప్రార్థనలో అత్యున్నతమైన సింహాసనంలో అతి పరిశుద్ధుడవు మహాగణుడవు నీకు స్తోత్రం వేసే వంటి వాడు ఒకరు కూడా లేదు తండ్రి మీ నామమునకే గడిచిన దినములన్నీ మమ్మల్ని సురక్షితమైన రెక్కల నీడలో కాచి కాపాడి తండ్రి ఈ పరిశుద్ధ దినంలో ప్రభా నాయన ఇప్పుడు వరకు పట్టిన వారిని మహిమపరచడానికి మా అందరికి మీరు అనుగ్రహించిన గొప్ప కృపకై నీ కోదనములు తండ్రి దేవా మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపయే ప్రభా నాయన నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం దేవానికి స్తుతులు నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న వాడు నీకు స్తుతులు స్తుతులు స్తోత్రంలో తండ్రి ప్రభా నాయన ఈ పరిశుద్ధ దినమున ప్రభా నాయన నీవు మా కొరకు ఏ మాటలైతే సిద్ధపరిచి ఉంచావో తండ్రి మా బ్రతుకుల్ని మేము ఇంకా ఎక్కడెక్కడ సరి చేసుకోవడానికి నీ మాటలు మా కొరకు ఏర్పాటు చేసి ఉంచావో ప్రభా మరటి మాటలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మాకు సిద్ధపాటు కలిగిన హృదయములను దయచేయండి ప్రభా నాయన వినుటకు వేగిరపడి వారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను తండ్రి దేవా వాక్యమును ప్రభా నాయన అయ్యా నీ కుమారుని ద్వారా ప్రభా సాత్వికముతో మేము అంగీకరించి ప్రభా నాయన మా జీవితంలో వాక్యానుసారంగా మార్చుకోవడానికి మీ కృపను అయ్యా మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి కృపను చూపించండి తండ్రి సహాయమును మీరు దయచేయండి 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 ప్రభా అయ్యా మహోన్నతుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా నాయన దేవా ఇప్పుడు ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ మీదను ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ వర్షమును మీరు కుమ్మరించి తండ్రి ఆత్మాభిషేకముతో మమ్మలను నింపి ప్రభా నీ సన్నిధిలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతోను ప్రభా నాయన ఆనందించి హర్షించి ప్రభా నాయన నీ యొక్క ప్రభ ప్రసన్నతను పొందుకునే కృపను మా అందరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రభా ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ జరుగుచున్న కార్యక్రమం కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయవలసిన కోరుచున్నాం. స్తోత్రం 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 దేవ గొప్ప దేవ రక్షక మీకు వందనాలు స్తోత్రములు దేవ. గడిచిన కాలం అంతా మీ అల్లని కృపలో దేవ మీరు మమ్మల్ని భద్రపరిచి ఆదివారము దేవ మిమ్మల్ని దేవ పాటల ద్వారా గణపరచడానికి దేవ మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవ మీరు మాకు ఇచ్చిన అవకాశానికి మీకు వందనాలు స్తోత్రములు దేవాన్ని దినము దేవ మీ కృపలను దేవ మా పైన చూపిస్తూ దేవ మీరు మమ్మల్ని భద్రపరుస్తున్న విధానానికే మీకే వందనాలు స్తోత్రములు. దేవ అనుదినము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే మీకే వందనాలు స్తోత్రములు దేవ. ఇప్పుడు దేవ మేము తర్వాత కార్యక్రమంలోకి దేవ వెళ్ళనై ఉండగా దేవ మమ్మల్ని మేము దేవ పరిశోధించుకొని దేవ మా జీవితంలో దేవ మీకు దేవ
దేవా హేయంగా ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి దేవా అటువంటి మనస్సుతోటి దేవా మేము వెళ్ళటానికి మీ కృప చూపించండి గొప్ప దేవా. దేవా ఇంకా మా జీవితాల్లో దేవా ఏవైతే తప్పులు దేవా మీకు వ్యతిరేకంగా ఉన్నాయో మీ రక్తం ద్వారా దేవా వాటిని కడిగి శుద్ధీకరించండి గొప్ప దేవా. రక్షక దేవా ఎవరితో అయినా దేవా మాకు ఏదైనా దేవా భేదాలు ఉంటే కనుక దేవా మమ్మల్ని క్షమించండి దేవా. దేవ మా సహోదరులతో దేవా మేము మంచి దేవా ఐక్యత కలిగి ఉండటానికి మీ కృప చూపించండి గొప్ప దేవా. రక్షక దేవా జరగనున్న కార్యక్రమం మొత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవా. వాక్యం చెప్పే వారి పైన మీ ఆత్మను ఉంచండి దేవా. మీ దేవా మీ మాటలు దేవా వారి ద్వారా దేవా మీరు మాకు తెలియచేయండి దేవా. ఎవరికి దేవా ఏవైతే అవసరమై ఉన్నదో దేవా అటువంటి దేవా వాక్యాన్ని మీరు మాకు దయచేయండి దేవా. మరి ముఖ్యంగా పాస్టర్ టోనీ గారిని పాస్టర్ కేవీ జార్జ్ గారిని మీ చేతులకు అప్పగిస్తూ దేవా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని దేవా మీరు దేవా ఈ సర్వీస్ అయిన తర్వాత దేవా మీ ఆత్మతో నింపి దేవా మీరు పంపించమని దేవా ఇచ్చిన ప్రార్థన విభాగాల దగ్గర చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వి హావ్ పాస్టర్ టోనీ, సీనియర్ పాస్టర్ ఆఫ్ హెచ్సిసి ఇన్ అవర్ మినిస్టర్ టుడే టు లీడ్ అస్ ఇన్ కమ్యూనియన్ మెసేజ్ అండ్ బ్రేకింగ్ ద బ్రెడ్. ప్లీజ్ ప్రిపేర్ యువర్ హార్ట్స్ యాజ్ వి పార్ట్ టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. Now I hand over this time to Pastor Tony. Okay. Hi everybody. Thank you for your patience with me. It is good to be here. I've got Elaine Easer. She's one of the elders with us at HCC. Can you all hear me okay? We good? Yes, yes, Pastor, we can hear you. Sorry for the clutter. This is my office. it is a gift to be with you all today. For the message this morning, I'm going to read from Exodus chapter 3, verses 1 through 12. Now Moses was keeping the flock of his father-in-law Jethro, and the priest of Midian, and he led his flock to the west side of the wilderness and came to Horeb, the mountain of God. The angel of the Lord appeared to him in a flame of fire out of the midst of a bush. He looked, and behold, the bush was burning, and it was not consumed. And Moses said, I will turn aside and see this great sight, why the bush is not burned. When the Lord saw that he turned aside to see, God called to him out of the bush, Moses, Moses, he said, here I am. Come. Then the Lord said, do not come near. Take your sandals off, for the place that you stand is holy ground. And he said, I am the God of your father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. And Moses hid his face, for he was afraid to look at God. Then the Lord said, I have surely seen the affliction of my people who are in Egypt and have heard their cry because of their taskmasters. I know their sufferings, and I have come down to deliver them out of the hand of the Egyptians, to bring them up out of the land to a good and broad land, a land flowing with milk and honey, to the place of the Canaanites, the Hittites, the Amorites, the Perizzites, the Hivites, and the Jebusites. And now, behold, the cry of the people of Israel have come to me, and I have also seen the oppression with which the Egyptians oppressed them. Come, I will send you to Pharaoh, that you may bring my people, the children of Israel, out of Egypt. But Moses said to God, who am I that I am to go to Pharaoh and bring the children of Israel out of Egypt? He said, I will be with you, and this will be the sign for you that I have sent you, and when you have brought the people out of Egypt, you shall serve God on this mountain. This is God's word. As we prepare to come to the table, I want to just draw some observations from this Bible passage we just read. First is that the God who calls us to this meal is a God who knows who we are. He knows us.
this is the text I preached on this morning in our church, so I like having the unity of the word together. And so as we come to the table, there's a unity of the word here. God knows where you are in your life right now. God knows the you that you let other people know. He also knows the you that you keep hidden from everybody else. And yet, God still calls you in spite of what he knows about you, because he knows who he's making you into, who he's calling you to be. And so we know this. We see how God knows us. God knows Moses, and we see how God knows Moses in this calling of Moses. In fact, God says, Moses, Moses. I think for most folks, that doesn't really resonate with us, that double naming, the repetition of Moses, Moses. But we see that elsewhere in Scripture. God calls to Samuel. He says, Samuel, Samuel. He calls, David calls out when he learns of his son Absalom's death. He says, Absalom, Absalom. On the cross, Jesus cries out, Eloi, Eloi, my God, why have you forsaken me? Whenever you see a double naming like those examples in Scripture, what we see is that there's a closeness of relationship. There's a closeness, an intimacy there. It's a magnification of the named thing. And so what God is saying to Moses, he's saying, Moses, Moses, I know you. I know you down to your core. I know the you that you keep hidden. I know the you that you prefer other people not know. And I still love you. I still care for you. I still am calling you. Because ultimately, what we think we know who we are. We can get overwhelmed by the sense of our inadequacy. But God says, your origin isn't rooted in who you think you are. Your origin is rooted in who I say you are. And so we find our origin with God in that way. And so God knows you. And so he knows the you that he is calling to this table. The second thing he says is, I want to be known by you. And so he says, after he says, Moses, Moses, he then says, back off, right? That's not quite the way he says here. He says, don't come near. God is holy. He is righteous. We don't come to him on our own terms. We don't presume ourselves upon God. We don't approach this table presuming ourselves upon the table. We receive God for who he has revealed himself to be. He is holy. He is righteous. He is not a God to be trifled with. I think a lot of times in my life anyway, and perhaps in yours as well, we like to have God on our own terms. When we feel like it, when it's convenient, when it's appropriate, we like to have the God that that is nice and cuddly and warm and not know the God who is righteous and holy. The reality is that God is our maker, our creator. He is set apart. He is holy. And we're not. And so we can't come to God on our own terms, because we can't presume upon God, because he is who he is. That's his name. I am who I am. God is, one pastor I read said that God doesn't say, I am whoever you want me to be. He says, I am who I am. I'm God. And so we come to the table recognizing that it is God who calls us. It is God who has prepared this meal for us. And God says, I want you to know me as God. I want you to know me. And he's a God who keeps his promises. He says, look, I know you, and I promise to deliver you from your struggles, from your afflictions. He goes on to say, I'm the Lord, the God of Abraham, the God of Isaac, the God of Jacob. He recalls Moses' memory back to 400 years previous, the calling of Abraham, Isaac, and Jacob. And he says, I know the suffering that I know what I promised them, and I know the suffering you're going through now, and I'm going to bring you and set you free to it. And he does so, in fact, by the means of this table. I got new bread here, so bear with me for a moment. God knows the affliction that we have. God knows the difficulties of our lives. He is not ignorant of it. In fact, he meets us in it. Jesus comes to us
and says, I'm going to be with you. You'll notice that God's call of Moses to go is not to go to Egypt on his own terms, not on Moses' own strength, not on the preparation that God has given to him in his time in the wilderness or his preparation time in Egypt growing up in Pharaoh's house. Instead, what God is saying is, I am calling you to go on the merit of my goodness, on my strength. And so Moses goes not in his power, not in his wisdom, but in God's strength, in God's wisdom. And so Moses trusts God. Moses follows God's leading and direction in that way. And so that's what he calls for us. And it's a reminder of that call that we celebrate this meal. It's a reminder that God has not left us alone, that he has come to us in Jesus. He knows the sufferings of our lives. He knows the difficulties and troubles that we experience. He knows the anxieties and worries that we have of loved ones being sick, of loved ones being distant and far away, of not being able to have a normal life right now in this pandemic. God knows all of this, and he still says, I am with you. I am with you. I love you. I will walk with you. And so we have to have the courage to follow him, to trust him as he leads us. And this meal is a reminder of his constant presence and abiding love. It's a reminder that we celebrate what Christ has done for us at the cross. He has taken the punishment that we deserve upon himself, and we can then walk in the wholeness and newness of life. And so we celebrate that. We celebrate Christ's death, his atoning sacrifice for us. And we also proclaim his death until he comes again, recognizing that he was raised from the dead on the third day. And that we are called to follow him, and that he will never leave us or forsake us, that even through death, God will lead us into life. And so we have nothing to fear because God is walking with us. He leads us out of bondage, out of slavery to sin, into wholeness and newness of life. And so this meal is a representative. It's a reminder of the freedom God gives to his people from not just bondage from Egypt, but ultimately bondage from slavery. And so we come to this table. And as we do, let's pray. God, we thank you that you love us, that you meet us in this place, that you set this table before us, that even for Moses, the angel of the Lord was present there. We know that angel is you, O Christ. You made it possible for us to draw into your presence without being consumed. So Lord, as we partake of this meal today, let us be mindful of your constant presence and abiding love, that you walk with us, that we go in your strength, that we follow you as you equip us and enable us. God, we thank you for the mercy you give to us at the cross. As we take this bread and drink this cup, may we be more aware of your nourishing presence and body. We pray this in Christ's name. Amen. On the night that Jesus was arrested, he took bread. And after giving thanks, he broke and said, this is my body, which is broken for you. Do this in remembrance of me. In the same manner, Jesus took the cup. He said, this cup is the new covenant sealed in my blood for forgiveness of sins. As often as you drink it, do this in remembrance of me. For as often as you eat bread, as often as you drink the cup, you proclaim the Lord's death until he comes again. This is the meal of our Lord that he has provided for us and sustains us by it. Let us take it and eat it together. And we'll do this together. And so, those of you at home, those of you serving in your house, at this time, would you serve the bread to one another who are taking communion this morning? And then once you have the bread, we will take it and we will eat together. Jesus said, I am the bread of life. Whoever eats the bread will eat the bread. As we prepare to take the cup, let us be reminded of the presence and power of Christ, Jesus himself. That for God so loved the world, he was one and only Son, that whoever believes in him shall not perish but have everlasting life. Let us come and
was shed for all. Let us take and drink together. God, we thank you that you have drawn us close to you at this table, in this meal. Though we are separated in our homes and different places, I thank you for the reminder of the unity that we have in Christ. That though we are gathered from different parts of the world, though we speak different languages, though we come from different backgrounds, God, we are yours. You are the one in whom we find our unity and strength. And so I thank you, God, for the gift of this church you've given to us, of Hackberry Creek HCC Indian Fellowship and of Hackberry Creek Church. I thank you for our elders of our church and for the elders of HCC Indian Fellowship as well. Continue to unite our bodies together that you might be glorified, that your name might be known across our community and across the world. We pray this in the name of Christ. Amen. Thanks, Pastor Tony. Thanks for the communion and the breaking the bread. Now, మన మధ్యలో ఇప్పుడు అపోస్తలు కేవీ జార్జ్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఇప్పుడు మెయిన్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Hallelujah, 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 hallelujah. Thank you, Pa. Ippudu nee sannidhiki cheredanu nenu. ఎప్పుడు నా తప్పిగను చూచెద తీర్చెదవు నీవు ఎప్పుడు నీ సన్నిధికి చేరెదను నేను ఎప్పుడు నా తప్పిగను తీర్చెదవు నీవు నిత్య జీవం ఇచ్చినావు నిత్య రాజ్యం చేర్చుకొనుము నిత్య జీవం ఇచ్చినావు నిత్య రాజ్యం చేర్చుకొనుము నిత్యుడగు తండ్రి నీవే నిత్యుడగు తండ్రి నీవే నిత్యానందముతో నింపుమయా నిత్యానందముతో నింపుమయా నీరాజు వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ రాజు వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక యేసయ్యా 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 నీ రాజు వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ చిత్తమే నెరవేరునుగాక కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే
ikuruwala naapana nee korakai vechi kunadaya naapana nee korakai kani pettu chunnadaya పరిశుద్ధ పరచబడును గాక నీ నామం పరిశుద్ధ పరచబడును గాక స్తుతియు గణదయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభు అయిన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరును గాక. ఆది త్వరలో రానై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. సర్వకృపాలు అయిన దేవుని కృపలో యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన దేవుని సంఘముతో కూడా, దేవుని సొంత సొత్తైన ప్రజలతో కూడా ఈ రోజు దైవీక సత్యములు గ్రహించుటకు అల్పుడునైన నాకును దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఒక వాక్యం, అనేక సారి గర్దింపబడిన తర్వాత తర్వాత ఏంటి లోబడని వాడు, లేదా విధేయత చూపని వాడు, అనుసరించని వాడు హడాప్తుగా నాశనానికి గురి అవును. వినడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇటువంటి వాక్యములు. మనక ఇష్టమున్న వాక్యములు ఏంటంటే ఆశీర్వాదం 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 వాదం వాదం వాదం, ఇదే మనకి ఇష్టం ఉన్నటువంటి వాక్యం. బట్ ఐఎమ్ ఫోర్స్డ్ టు సే దిస్, the very reason I opt to speak or take my time to share with mainly HCC is nothing but this: God wants to bring you to the truth, because he is the truth. You shall know the truth and truth shall set you free, the Bible says. If the Son shall set you free, you're free indeed, and no one else can free you. No doctrine can free you. No principalities, no authorities, no powers, no people, nor any pastors or apostles or prophets or evangelists or so-called teachers or shepherds. They cannot free you. Only the Son of God, Lord Jesus Christ, can set you free. You may be having a question inside: are we captives or are we enslaved? But I am forced to say this today: God wants to set you free. Knowing the truth will set you free. And the question is this: what are we to be freed from? We need to be freed from ourselves, our own thinking, our own attitudes. Manam ee vishayam nundi vidudala pondali saundaryam pondali ani manaku oka aalochana undochu, but devudu mimmunu premistunnaru ganaka konni satyamuloniki meeru raavali ani devudu aashisthunnaru. Satyam meeru grihinchadaru, satyamunu saundaryaluga cheyadaru. కుమారుడు సౌందర్యం అనుగ్రహించిన ఎడల మీరు నిజముగా స్వతంత్రం గలవారు. ఇది నేను రాసి పెట్టిన మాటలేమీ కాదు, దేవుని పరిశుద్ధ వాక్యములో దేవుని కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారి భూమిలోనికి దిగి వచ్చినప్పుడు ఉపయోగింపబడినటువంటి పదమే నేను చెప్తున్నాను. అండ్ వై ఆమ్ ఐ యూసింగ్ దట్ టైమ్ హియర్ టుడే? బికాస్ ఐ జస్ట్ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ద బైబిల్. రీడ్ 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 అండ్ రీరీడ్ ద బైబిల్. బైబిల్ చదవండి. అందుకే దేవుడు మీకు విద్యాభ్యాసం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, తెలివిని ఇచ్చారు, చదవటానికి ఉన్న కృప అనుగ్రహించారు, భాష ఇచ్చారు. చదవండి చదవండి, అర్థం అవుతుంది. కొందరు చెప్తారు మాకేం అర్థం కావట్లేదని, అర్థం అవుతుంది.
తెలుగువాడు కానీ నేను తెలుగులో వాక్యం చెప్తున్నాను, తెలుగులో ఉన్న పదములు నాకు అర్థం అవుతుంటే తెలుగు వారుగా పుట్టి పెరిగినటువంటి మీకు తెలుగు అర్థం కాకుండా ఉండదు, అర్థం అవుతుంది. బైబిల్ రాసి పెట్టినటువంటి మూల భాష అయిన హీబ్రూ గ్రీక్ లో కాదు మనకు వచ్చిన బైబిల్, మనకు తర్జమ చేయబడి తెలుగు భాషలో వచ్చింది, ఇంగ్లీష్ భాషలో వచ్చింది, మనకు అర్థం అవుతున్న భాష ఏదో ఆ భాషలో వచ్చింది, వాడుక భాషలో కూడా వచ్చింది, అండ్ సింప్లిఫైడ్ ఇంగ్లీష్ లో వచ్చింది. ఐ మీన్ ఇఫ్ అట్ ఆల్ వీ నీడ్ టు లెర్న్, వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్, ప్లీజ్ ప్లీజ్ రీడ్ ఇట్. ఆ తర్వాత ఒక విషయం కూడా, వాక్య విరుద్ధమైన ఏది చేయకూడదు. నో వన్ కెన్ హెల్ప్ యు అవుట్ ఇఫ్ యు డూ సంథింగ్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఈ విషయం ఈ రోజు స్ట్రాంగ్ గా స్టార్టింగ్ లోనే చెప్తున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. నేను చెప్పాను కదా, నేను ప్రసంగికుడును కాను, నేను ప్రసవిస్తున్న వాడిని, ప్రసవిస్తాను. వాట్ ఐ కన్సీవ్ ఐ విల్ డెలివర్. అది నేను చేయకపోతే అది న్యాయం అవదు, అది నీతి అవదు. అపొస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట ఉంది, సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ, నేను బలవంతం చేయబడుతున్నది, నా మీద ఒక ఫోర్స్ ఉంది, ఐ హ్యావ్ టు అంటున్నా. వారు ఎలా ఉండే నాకేంటలే అని జీవితం క్రైస్తవునికి సాధ్యం కాదు. హెరోదు తప్పు చేస్తే, హెరోదు బాప్టిజం ఇచ్చి యోహాను ఒక చర్చ మెంబర్ ఏం కాదు, అతడు యూదుడు కూడా కాదు. అతడు తప్పు చేస్తే అది ఏమీ ఎత్తి చూపాల్సిన అవసరం ఈ బాప్టిజం ఇచ్చే యోహానుకి లేదు. కానీ యోహాన్ చెప్తారు, ఇది నీకు న్యాయం కాదు, నీ సహోదరుని చంపి అతన్ని భార్యని నీకు భారీగా తీసుకోవటం ఇది న్యాయం కాదు నీకంటారు. ఆమెకి సంతోషమే, అతనికి సంతోషమే, ఎవరికి? హెరోదుకు, ఇప్పుడు హెరోదు భార్య అయి మారిన ఆ సెకండ్ హ్యాండ్ కూడా సంతోషమే. బట్ ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ ఉంది యోహాన్ దగ్గర. ఆ మెసేజ్ ఏమిటంటే, ఇది నీకు న్యాయం కాదు. అయ్యా మౌనంగా ఉండొచ్చు కదా, ఎందుకయ్యా ఇదన్ని? యోహాన్ చెప్తారు, అందుకొరకు నాకు దొరికిపోతుంది చెర కావచ్చు, నా శిరస్సు తీసి వేయబడవచ్చు, కానీ నా శిరస్సు అయిన నాదుడు వస్తారు, నేను ప్రారంభించారు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని అది చెప్పుకొని తీసుకొని వెళ్ళటానికి దేవుని రాజ్యం స్థాపించుటకు దైవ కుమారుడు వస్తారు, ఆయన కార్యం చేస్తారు. ఆరు నెలల తల్లి గర్భములో ఉండేటప్పుడు ఆయన సాన్నిధ్యములో నేను గెందులు వేసినది నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఆత్మ ఒక స్టరింగ్ ఆత్మ, ఐ ఆమ్ ప్రాంప్టెడ్, నేను చెప్పే తీరాలి. అందుకే హెరోదు చెప్తారు. And for the very reason, let me remind you today, HCC Fellowship, mainly for you. Prabhu Vallaradana Gurunji, oka chinna vishayam cheppi nenu enter avutanu. Okke rotte, okke patra, adi a system. Saugiryanusaranga indilo pettukoni tinadaniki undadu kaadu idi. One bread, one cup, danundi share avali. మన సౌకర్యములు చేయడానికి కాదు, కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. వీ వెయిటెడ్ 6 months, నియర్లీ వీ వెయిటెడ్ 6 months టుగెదర్. ఎక్కువ మందికి రావడానికి కుదరలేదు, బట్ దెన్ వీ డిడ్ ఇట్. ప్రభు వెళ్ళో చేయి వేయకపోయినందున పరలోకం వెళ్ళరని భయపడవద్దు, వాక్యముకు లోబడితే పరలోకం వెళ్తారు. ఇది నేను మీకు చెప్పకపోతే నేను ఒక యాక్టర్ అవుతాను కదా, నేను మిమ్మల్ని బట్టరింగ్ చేసేవాడిని అవుతాను కదా. నేను ఇక నువ్వు మనిషిని సంతోషపెట్టు వాడినైతే దేవుని దాసుడు కాకపోవును అని బైబిల్ వాక్యం. అందుకు మీకు సంతోషమా దుఃఖమా వేదన కలుగుతున్నా నేను ఆలోచించట్లేదు. ఐ హ్యావ్ టు సే దిస్, ఐ హ్యావ్ టు సే దిస్ బికాస్ ఐ లవ్ యూ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. గనుక నేను ఇంతకు ముందు చెప్పి ఉన్నాను, దిస్ హెస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ, ఐఎమ్ టేకింగ్ దిస్. నెక్స్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉందా అని ఆలోచించి ఎన్నడూ నేను వాక్యం చెప్పటం ఉండదు. 3 రోజు కన్వెన్షన్కి పిలిస్తే ఫస్ట్ డేలోనే అది కట్ రౌండ్ అండ్ రిమూవ్ అని రీతిలో ఉండినను. సెకండ్ డే వీరు నాకు స్టేజ్ ఇవ్వకపోవచ్చు అని అనిపించినను. పట్టరింగ్ చేసి ఇప్పుడు వరకు 23 సంవత్సరం ఉన్నటువంటి పరిచర్యలో ఎప్పుడు కూడా చెప్పలేదు. గనుక నేను దేవుని స్తుతిస్తున్నా. అండ్ టుడే ప్లీజ్ డూ యాక్సెప్ట్ దిస్ అండ్ టర్న్ టు గాడ్ అండ్ రిపెంట్ బికాస్ ఐ హ్యాపన్ టు సీ దిస్. ప్రభు బెల్ల మాత్రం ఆన్లైన్లో చేయడానికి ఉన్నది కాదు, ఇట్స్ అ ఫెలోషిప్. You have to be together. Aikyada korukunnadi ee vishayam marichipodu. Now I am entering to this next area. Starting lo ila cheppinappudu koncham baadha undochu, manchide na bodhalo koncham baadha undu, adu kuda lekapothe correct avadu.
కారణం ఇదియే ఐ హావ్ టు సే ద ట్రూత్ ఐఎమ్ ఫోర్స్డ్ టు సే ఐ కెనాట్ హా ప్రభు వెళ్ళారు ఈ రోజు జరిగిందా బ్రదర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నా ఒక చీటర్ నేను ఉండను ఐ కెనాట్ సత్యం సత్యసంధంగా నేను బోధించకపోతే ఒక రోజు దేవుని న్యాయస్థానం ఎదుట పోయి నిలబడేటప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇచ్చేటప్పుడు నా పిల్లలకి ఎందుకు బోధించలేదరా అని నా తండ్రి నన్ను అడిగితే అక్కడ చెప్పటానికి సాధ్యం కాకుండా తలదించుకుని నిలబడవలసిన స్థితి నాకు కలుగుతుంది. అందుకొరకు నా పార్ట్ నేను చెప్పి ఉన్నాను. అండ్ ఆల్సో ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ వన్ డే విత్ బ్రదర్ వినీల్. దైవ చిత్తం అయితే వీ విల్ బి హ్యావింగ్ ఎ క్లాస్ అబౌట్ లార్డ్ సప్పర్ అండ్ వెరీ సూన్, నాట్ మచ్ లేటర్ బట్ వెరీ సూన్ we will be having maybe a 3 days conference or 3 days program or something like that, and I'm going to separate my time to be with you. I mean, not coming there but online being with you and to encourage a few things. Let us turn to God. Devuniki stotram. And I expect most of you, and I just want you, the cameras to be on, let me see you. Hallelujah. So we are in a fellowship. మనము వ్యత్యస్తమైన స్థలములో ఉండవచ్చు, బట్ దేవుని పాదములో ఉన్నాం. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే గదా. కృపతో మమ్మును కనికరించి రక్షణానందం ఇచ్చావయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవిగ కృపలో మనం దేవిగ ఆలోచనలోకి వెళ్ళబోతున్నాం. మొన్న ఒక రోజు ఒక కరెక్షన్ మెసేజ్ ఇవ్వడం సాధ్యమైంది. అనేక బోధలు మనిషిని తప్పుదారిలోనికి తీసుకుని వెళ్ళుతున్నప్పుడు, సత్యం గ్రహించకుండా సత్యం తెలియకుండా పోతున్నటువంటి కాలంలో కొన్ని వింటున్నప్పుడు, కొన్ని ప్రామినెంట్ స్పీకర్స్ చెప్తున్నటువంటి విషయములన్నీ వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ బోధలో మీరు వెళ్ళిపోయి సత్యం గ్రహించకుండా పోవకూడదు అని ఆశిస్తున్నాము. కనుక వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఆ మెసేజెస్ వినాలని మేము ఆశిస్తున్నాం. చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు అనే అంశం మీద బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన అంశముకు ఒక జవాబు ఇవ్వడం జరిగింది, ఒక కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది యూట్యూబ్లో ఉన్నది. దయచేసి మీరు అందరూ వినాలని ఆశిస్తున్నాము. కారణం, మనం సరైన రీతిలో సత్యములు గ్రహించి ఉండాలి. నేను మొన్న శుక్రవారం చెప్పినటువంటి ఒక అంశం, ఈ రోజు పగలు చెప్పినటువంటి ఒక అంశం, ఈ రెండును కంబైన్ చేసుకుని దేవుడి చిన్న ఒక నూతన ఆలోచనలోనికి ఈ రోజు ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఈ రోజు ఉదయం అని చెప్తున్నప్పుడు ఇండియాలో ఉదయం జరిగినటువంటి సెషన్, మీకు అది నిన్న జరిగినటువంటి సెషన్. ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే ఇన్ దిస్ వే, సెప్టెంబర్ 20 ఫస్ట్ సెషన్ గా యూట్యూబ్లో లేదా లైవ్లో వచ్చినటువంటి ఒక మెసేజ్. అది మీరు కంపల్సరిగా సమయం కొంచెం వేరుపరిచి సెపరేట్ చేసి వినాలి అని నేను ఆశిస్తున్నాను. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి వారికి దాని లింక్ దొరికి ఉండదు, లేని వారికి యూట్యూబ్లో ఇఫ్ యూ సెర్చ్ డేట్ వైస్ గా మీకు దొరికిపోతుంది. ప్లీజ్ డూ లిసన్, కారణం అన్నీ ఒకే సమయం చెప్పడానికి సాధ్యం కాదు. ఇట్ టేక్స్ టూ మచ్ టైం. కనుక ఉన్న సమయంలో దేవుడు ఇచ్చిన ఆలోచన కొంచెమైనను చెప్పాలి. ఒక బ్రీఫ్గా నేను చెప్పినటువంటి అంశములు 1x1 కొంచెం చెప్పి మెయిన్ మెసేజ్లోనికి ఎంటర్ అవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ మలయాళంలో ఆ బైబిల్కి ఉన్న పేరే సత్యవేద పుస్తకం. సత్యవేద పుస్తకం మనకు తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంది. హిందీలో పవిత్ర బైబిల్ అని రాసి ఉంది. తమిళ్, డూ యూ రిమెంబర్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్? ఐ ఫర్గాట్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్. ఓకే, బట్ బైబిల్కి బైబిల్ చెప్తున్న పేరు ఇది కాదు. ఆయనను ఈ రీతిలోనే దాని తర్జమలను బట్టి ఆ టైటిల్ ఇవ్వబడినది. మనకి ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఉంది. బైబిల్ అని వర్డ్ బిబ్లియోస్ అని పదం నుండి వచ్చినది. అది కూడా ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉన్న వర్డ్ కాదు, బట్ వీ కామన్లీ యూస్ ఇట్. సో ఈ పరిశుద్ధ గ్రంథం లేదా
వేదం, సత్యవేదం. ఎందుకు సత్యవేదం అని దీనికి చెప్తున్నారు? మలయాళంలో ఎందుకు సత్యవేద పుస్తకం అని వచ్చింది అంటే, అనేక వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఇట్లా వేదములు అనేక, అగైన్ అగైన్ మెనీ మెనీ ఆర్ దేర్, ఉపనిషత్తులు, వేదాలు. వేద్ అని సంస్కృత పదముకున్న అర్థం జ్ఞానం. వేదం తెలుసుకునుట, వేదమును గురించి తెలుసుకునుట, జ్ఞాన సంపూర్ణుడావుట అని అర్థం. సో వేదం గ్రహించుకొని జ్ఞానం గ్రహించుకొని జ్ఞానం కలిగిన వాడై ఉండాలి, ఇది మనిషికి కావాల్సింది. మనం ప్రసంగి గ్రంథం చూస్తే అన్నీ చదివి మనిషికి ఏం కావాలని బైబిల్ చెప్తున్నారంటే దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండాలి, జ్ఞానం కలగాలి. అందుకే జ్ఞానులకు జ్ఞాని అయినటువంటి సలోమన్ రాజు అదే రీతిలో కీర్తనగాడు కూడా రాసి పెట్టినటువంటి విషయమే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆయన శాసనలు గైకొని వారందరూ మంచి వివేకం గలవారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొందరు ముఖభావం చూస్తే నాకు మెసేజే రావట్లేదు, కొంచెం ఫ్రీగా ఉండండి. ఆమెన్. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తిట్టినది కాదు, మీ మీద ఉన్న ప్రేమను బట్టి ఉన్న సత్యం కొంచెం చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఇది నేను చెప్పకపోతే మీరే ఒకరోజు అడుగుతారు, అన్ని తెలిసి ఉండి మీరు చెప్పలేదేంటి అని మీరు అడుగుతారు. కానీ అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెని తిని ఆయన పాత్రలో ఉండేది త్రాగాలి, అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెను తిని ఆయన పాత్రలో ఉండి త్రాగితే ఏం అవుతుందని బైబిల్ రాసి ఉంది. వారు బలహీనలు అవుతారు, రోగులు అవుతారు, నిత్య నిద్రలోనికి వెళ్ళిపోతారని పరిశుద్ధ బైబిల్లో కరెక్ట్ గా రాసింది. అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెని తిని ఆయన పాత్రలోని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుట్టకే తిని త్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు అని బైబిల్లో రాసి పెట్టి ఉన్నప్పుడు మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మీరెవరు బలహీనులు కాకుండా ఉండటానికి, మీరెవరు ఆమెన్ ఆమెన్ రోగులై మారకుండా ఉండటానికి, మీరెవరు నిత్య నిద్రలోనికి పోవకుండా నిత్య జీవంలోనికి వెళ్ళడానికి, ఈ విషయం చెప్పకపోతే తప్పదు కదా. అందుకే చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏదైనా బాధ వచ్చి ఉంటే తర్వాత తిట్టండి, ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో కాస్త ఫ్రీగా ఉండండి, మనం దైవిక సత్యంలోనికి మనం వెళ్దాం. బికాస్ ఒక ఫ్రీ మైండ్ ఉంటేనే ఇది రిసీవ్ చేయడం సాధ్యం. సో పరిశుద్ధ బైబిల్ని వేదం అని చెప్పడానికి ఉన్న కారణం, జ్ఞానం ఒక టొటాలిటీ, పూర్ణ జ్ఞానం మనకు దొరుకుతున్న ఒక పుస్తకమే బైబిల్. హోషేయ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి మాట, నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోవుచున్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోవుచున్నారు. దేవునికి స్తోత్రం. సో నశించిపోవకూడదని మనము దేవుడు కోరుతున్న నిత్య జీవంలోనికి మనం చేరాలని, ఎవరును నశించిపోవటం ఇష్టం లేని ప్రభు మన గురించి ఆశిస్తున్నదే వారి జ్ఞానం లేని వారై, జ్ఞానం కలిగిన వారై ఉండాలి. జ్ఞానం లేని వారైపోతే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఇంగ్లీష్ లో ఒక వర్షన్లో రాసి ఉన్నది. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, దిస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్, వీరు గ్రహించట్లేదు, వీరు తెలుసుకోనట్లేదు. సో దట్ దే గో అస్ట్రే, అందుకు వారు నాశనం అయిపోతున్నారు. సో గాడ్ సేస్, ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్, మీరు తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. సో అందుకే వేదం అని నేను చెప్పాను, వేదం జ్ఞానం. కానీ మనం సాధారణ ఉపయోగిస్తున్న ఒక పదం ఉంది కదా, వేదన, వేదన, వేద నా, ఇది రెండు కలిపి వస్తేనే వేదన అవుతుంది. వేదన అంటే బాధ, దుఃఖం, కష్టం. ఆమెన్. ఈ వేదన అని పదముకు మనం అది డిరైవ్ చేసి స్టడీ చేస్తే మనకు అర్థం అవుతుంది. వేద నా అర్థం జ్ఞానం లేదు, అది ఏ వేదనకి కారణం. దేవునికి స్తోత్రం. నేను ఏదో కల్పించుకుని ఏదో క్రియేట్ చేసి చెప్పడం కాదు, ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ వాస్ స్టడీయింగ్ ఆల్సో. ఇక వేరొకటి కూడా, మనకు చాలా వేదన కలుగుతున్న సమయమే మరణం. ఎవరైనా చనిపోయారంటే, ఆమె శత్రువు చనిపోతే సంతోషిస్తారు, కానీ మనం కాదు, మిగిలిన వాళ్ళు, మన ఇంటిలోనో మన స్నేహితుల్లోనో మనకు కావాల్సిన వారిలోనో ఎవరైనా ఏదైనా చనిపోతే లేదా మరణ కారణమైనటువంటి ఏదైనా ఒక రోగమో ఒక బలహీనదయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న రీతిలో COVID-19 ఇలా ఏదైనా వస్తే చాలా బాధ, చాలా వేదన స్టార్ట్ అవుతుంది. మరణం, రణం అంటే యుద్ధం అని అర్థం. మరణం అనే మాటకి అర్థం యుద్ధం కంప్లీట్ అయింది అని అర్థం, యుద్ధం పూర్తి అయింది. అంటే అదర్ వర్డ్స్,
finished my fight. Maranam, ranam, muginchaaru ani artham. Anaga yuddham muginchaaru. Anduke ee bhoomiloniki puttunnatuvandi bhoomilo vastunna prathi biddayu. Amen. Cheyi ela fold cheskoni vastadi. Bidda cheptunna maata ani chestha, I have come to fight. Yuddham cheyadaniki vachanu. Kani ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ చెయ్యి అలా ఉండదు. అనగా బిడ్డ అని కాదు, ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడై చనిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా చెయ్యి అలా ఉండదు. అప్పుడు చెయ్యి ఓపెన్ అయి ఉండదు. ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్, కంప్లీట్ అయింది, యుద్ధం ముగించాను. అప్పుడు మనం పాడుతున్న పాటయే, పరదేశులము ప్రియులారామన పురమిదు కాదిప్పుడు నిజముగా పురమిదు కాదిప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు అని అప్పుడు చెప్తారు, కానీ ఇప్పుడు అని ఎల్లప్పుడూ ధ్యానించాలి. ఈ భూమి మనకు సొంతమైనది కాదు. విఆర్ సొజర్నర్స్. టూరిస్ట్ విసాలో విదేశ పర్యటనకు వెళ్ళిన, టూరిస్ట్గా వెళ్ళిన ఒక వ్యక్తి వలె ఆ పాస్పోర్ట్లో విసా ఒక కాలం ఎంతవరకని సీల్ చేసి వచ్చి ఎగ్జాక్ట్ డేట్ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళిపోతున్న ఒక టూరిస్ట్ వలె, లేదా ఒక కాన్వాయ్ వలె, లేదా ఒక వర్క్ కొరకు అసైన్ చేయబడి వెళ్ళిన ఒక వ్యక్తి వలె ఈ భూమిలోనికి మనం వచ్చాం. మన విసా ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోతుంటాం. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు లీవ్. ఆమెన్. మనం వెళ్ళిపోయే తీరాలి. ఎంత ప్రయత్నం చేసినను మనం వెళ్ళాలి. కానీ అప్పుడు అందరికీ వేదని, అందరికీ బాధ. నేను మొన్న ఒక గృహంలోనికి వెళ్ళడం జరిగింది. వారి తండ్రి గారు కోవిడ్ బట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. వాళ్ళని, మిగిలిన వారిని ఒకసారి దర్శించాలని ఆయన ఆగస్ట్ 27 నుండి హాస్పిటలైజ్డ్ అయి ఉండను. ఆయన క్రైస్తవుడు కాదు. మేము వారి ఇంటిలో ఒకప్పుడు అద్దెకి ఉండను గనక ఆ సహోదరి కాల్ చేసి ప్రార్థన చేయండి అని చెప్పి పిలిచారు. వారి పెద్ద కుమార్తె యూకే నుండి వచ్చి తండ్రి గారిని చూడటానికి కూడా సాధ్యం కాకుండా ఇంటిలో ఉండిపోయారు. కానీ అతడు చనిపోయారు. సో అక్కడికి వెళ్ళాలని మేము ఆశించాము. అందుకు ముందు అక్కడ మేము ఆ ఇంట్లో స్టే చేసినప్పుడు మాకు తెలుసు, అక్కడ ఎల్లప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే పైన ఎప్పుడు ఒక సౌండ్ ఉండదు. దే మేక్ మెరీ, కొంచెం హ్యాపీనెస్ ఉండదు, కొంచెం నవ్వులు శబ్దములన్నీ వినిపిస్తూ ఉండను. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు అందరూ శ్మశానంలో వెళ్ళినట్టుగా, శ్మశాన మూగద అంటారు మేము మలయాళంలో, అంటే అందరూ మౌనంగా, ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు. అంతే మాత్రం కాకుండా వారు మేము వెళ్ళి కలవాలని ఆశించిన వారిని కలవటానికి కుదరలేదు. వారు అప్పుడే సమాధి స్థలంలోనికి ఏదో వెళ్ళి ఉండనంట. ఏదైనాను దట్ బ్రాట్ ఏ కైండ్ ఆఫ్ థాట్ ఇన్ మీ, వేదన పెడుతున్నారు. కానీ అదే సమయం పరిశుద్ధ బైబిల్ మనం చూస్తే అక్కడ ఒక భక్తుడు చెప్తున్న మాట, చావైతే నాకు లాభం, మరణం దట్స్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ ఫర్ మీ, నేను మరణిస్తే అది నాకు ప్రాఫిట్ అంటున్నారు. సో ఈ యొక్క యాంగిల్లో కొన్ని విషయములు మనం గ్రహించవలసి ఉన్నది. అందుకొరకు పరిశుద్ధ బైబిల్ నుండి మనం కొన్ని వాక్య భాగములు మనం ధ్యానించబోతున్నాం. యాక్చువల్లీ అనేక వాక్య భాగములు చదివి నేర్చుకోవలసి ఉండినను. అవన్నీ ఇప్పుడు స్టడీ చేయడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. బట్ తప్పకుండా మీరు సెప్టెంబర్ 25 హైదరాబాద్లో జరిగిన మార్నింగ్ సెషన్ తెలుగు మెసేజ్, యా 20 మై తెలుగు ఇస్ బీయింగ్ కరెక్టెడ్ బై అనదర్ తెలుగు, నో సారీ, అనదర్ మలయాళీస్. ఓకే, 20 బాధలేదు కదా, బీస్. ఐ మీన్ సో సెప్టెంబర్ 20 కరెక్టేనా, 20 హైదరాబాద్లో జరిగిన తెలుగు మెసేజ్ ఒకసారి మీరందరూ వినాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్లో ప్రభు తను ప్రేమించు వారిని శిక్షిస్తున్నారని వాక్యం అది. ఎందుకు శిక్షిస్తున్నారంటే తన పరిశుద్ధతలో మనము కూడా పాలిభాగస్లు అవటానికి ఆయన శిక్షిస్తున్నారు అని వాక్యం అది. ఆయన స్వీకరిస్తున్న ప్రతి కుమారుని శిక్షిస్తారని ఆశ. అనేక రీతిలో ఉన్న శిక్ష దేవునికి ఉంది, అనేక రీతిలో ఉన్న కరెక్షన్స్ ఉన్నాయి.
సో ఈ మెసేజ్ లో కూడా కొన్ని కరెక్షన్స్, అనగా మన జీవితంకున్న కరెక్షన్, మెసేజ్ లో కరెక్షన్ కాదు, ఈ మెసేజ్ ద్వారా మన జీవితంలో అనేక కరెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అది మన అదే రీతిలో స్వీకరించుటకు ప్రభు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. పగలు సమయం మేము ధ్యానించినటువంటి వాక్య భాగం ఇది యోబు గ్రంథం. ఆమె నేను పగలు సమయం చెప్తున్నప్పుడు అది మీకు కొంచెం ఇదిగా ఉండుది, హెచ్సిసిలో ఉన్నటువంటి వారికి, దూర ప్రాంతంలో ఉన్న మీకు, బట్ ఆ ప్రయోగం నేను కొంచెం కరెక్ట్ చేస్తాను. అందుకే ముందు చెప్పిన మెసేజ్ లో, ఫస్ట్ మెసేజ్ లో ఉన్న కొన్ని అంశములు మీ దగ్గరికి తీసుకొని వస్తాను. యోబు భక్తుడు తనకున్నవన్నీ నష్టమైన తర్వాత బాధపడుతూ వేదన పెడుతూ ఉండవలసిన వాడు, అయ్యో నాకు అన్ని నష్టపోయినే ఇక నేను ఎలా బ్రతకాలి అని చెప్పి బాధపడాలి. ఆయనకి బాధ రాలేదని కాదు, బాధపడ్డారు. కానీ వెంటనే రివైవ్ అయ్యి పరిశుద్ధాత్మ నియోగంలోనికి మారిన తర్వాత అతడు చెప్తున్న ఒక మాట, నా వాంఛ దేవుడు తీర్చిన ఎడల ఎంత మేలు, ఆయన తన చేయి చాపి నన్ను నిర్మూలం చెయ్యును గాక అని చెప్పి, ఈ దేహంతో నేనున్నాను, ఈ దేహం ఇలా చిక్కిపోయిన తర్వాత నేనే నా కన్నార నా దేవుని చూచెదను, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. మరలా అగైన్ ఐ విల్ హ్యావ్ అనదర్ లైఫ్, అగైన్ ఐ షాల్ సీ హిమ్. ఈ బాడీ ఆమెన్ శరీరంలో వ్రణములు వచ్చి వ్రణము నుండి పురుగుని తీసివేస్తున్న రీతిలో ఆమెన్ ఆమెన్ దుర్వాసనతో భయంకరమైన బాధతో బూడిదలో కూర్చొని ఉండి కాలం గడుపుతున్న సమయం, ఆమెన్ మరణం అదన్ని కూడా కొనిపోవట్లేదు కదా అని బాధపడుతూ తన యుద్ధకి వచ్చిన స్నేహితులు కూడా ఆయన స్థితి చూసి దుఃఖంతో ఆయనతో మాట్లాడకుండా 7 రాత్రిం పగలు, రైట్, 7 nights and 7, yes, 7 రాత్రిం పగలు ఆయనతో పాటు ఐ మీన్ వారు అక్కడనే ఉండిపోయారు. ఆయన దుఃఖములో ఒక్క మాట కూడా చెప్పటానికి వారికి కుదరకుండా ఆ దుఃఖములో స్నేహితులు వచ్చి చూసి ఉండిపోయిన స్థితిలో ఐ మీన్ భయంకరమైన బాధ అనుభవించిన తర్వాత ఆయనకి ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షతలో ఆయన మాట్లాడుతున్న మాట, ఐ షాల్ సీ మై గాడ్, ఐ షాల్ సీ మై రిడీమర్, నా విమోచకుడు నేను చూస్తాను అన్నారు. కానీ అదే సమయం తన భార్య అయితే వచ్చి చెప్పిన మాట, ఇంకెంతకాలం ఈ భక్తి ఇలా పట్టుకుని ఉంటారు, దేవుని దూషించి చచ్చిపో, ఇక బ్రతికి ఏం ప్రయోజనం అని తన భార్య చెప్తున్నారు. కారణం భార్య చెప్తున్న మాట, ఇక ఎందుకు, ఆ మాటలో ఉన్న అర్థం వాట్ ఫోర్, ఇక ఏముందని, సంపాద్యం పోయింది, ఆస్తి పోయింది, ఐ మీన్ మంద నష్టమైపోయింది, సేవకులు నష్టమైపోయింది, ఉండిన పిల్లలు మొత్తం చచ్చిపోయారు, ఇక ఎందుకొరకు వేచి ఉండాలి, వాట్ ప్రాఫిట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్, నీకు ఇక దొరకబోతున్నది ఏమిటి, కినా అని ఒక పదమే ప్రాఫిట్, ఐ మీన్ ఇక ఏం లాభం ఉండదు. అప్పుడు ఆయన చెప్తున్న ఒక మాట ఉన్నది, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీ ఎందుకు మాట్లాడుతున్నారు, యెహోవ ఇచ్చను యెహోవ తీసుకున్నారు. దేవుని యొద్ద నుండి మనం మేలు పొందామని అనుకుంటున్నాం, మేము దేవుని యొద్ద నుండి కీడని మనం ఇప్పుడు అనుకుంటున్నాం, ఐ మీన్ కానీ అన్నిటికీ ఒక కారణం ఉంది, ఐ మీన్ ఇది పర్వాలేదు, ఆయన యొద్ద నుండి మేలు పొందిన మనం ఈ కీడు అనుభవిస్తాం. స్తోత్రం, ఆయన నామమును మహిమపరచుకుని ఆయన ఆమెన్ ముందుకు వెళ్ళినప్పుడు నష్టమైనవన్నీ డబుల్ పోర్షన్ గా తిరిగి ఇచ్చారు, కానీ కుమారులను డబుల్ పోర్షన్ గా తిరిగి ఇవ్వలేదు. దానికి ఒక కారణం ఉన్నది, పిల్లలను డబుల్ గా తిరిగి ఇవ్వలేదు. కారణం ఏం తెలుసా, 7 కుమారులు 3 కుమార్తెలు ఉండినటువంటి ఆయనకి దేవుడు మరలా పిల్లల్ని ఇచ్చినప్పుడు మరలా 10 మందిని మాత్రమే ఇచ్చారు, 20 మందిని డబుల్ గా ఇవ్వలేదు, మిగిలిన ఆస్తి అన్ని డబుల్ గా దేవుడు ఇచ్చారు. కారణం ఇది, ఆ 10 మంది ఆమెన్ ఇక్కడ ఉన్న 10 మంది ఒకరోజు యోబు వృద్ధుడై చనిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న 10 మంది కూడా ఆయనకి డాడీ గుడ్ బై అని చెప్తున్నప్పుడు ఆయనకు ఒక నిశ్చయత ఉంది, నేను వెళ్ళి చేరుతున్నటువంటి ఆ పరదేశంలో నన్ను స్వీకరించుటకు నా 10 మంది పిల్లలు అక్కడ వెల్కమ్ చేయటానికి ఉంటారు. డబుల్ పోర్షనే, డబుల్ బ్లెస్సింగే దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిత్యతను గురించి నిశ్చయత కలిగిన వ్యక్తిగా ఆయన ఉండను అని అర్థం. హీ సో లైఫ్ బియాండ్. అక్కడే ఐ మీన్ సాతాన్ అపవాది వచ్చి దేవుని సమూహంలో నిలబడి అతను చెప్తున్నటువంటి ఒక మాట ఉంది, ఇస్ ఇట్ ఫర్ నథింగ్, ఏమీ లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా. కెన్ వి రీడ్ దాట్, ఒకసారి చదవండి, 8:9 యోబు గ్రంథం 8:9 వాక్య భాగం ఒకసారి చదువుదాం. ఆ
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడైన ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన ఇస్ ఇట్ ఫర్ నథింగ్ అని అడుగుతున్నారు. అంటే అతనికి ఒక ప్రాఫిట్ ఉంది, హీ ఈస్ గోయింగ్ టు గెట్ సంథింగ్. ఆ ప్రాఫిట్ ఏమిటనేది అప్పుడు భూమి మీద దొరుకుతున్నది కాదు, తర్వాత పొందబోతున్నదని యోబు నిరూపించారు. ఇద్దరు అనుకున్నారు ఇప్పుడు ఆయనకు భూమిలో దొరికిన ప్రాఫిట్ ఏదనికి గొప్పది. అది దొరికినందునే అతడు దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు అని స్థాపించుటకు సాతాన్ ప్రయత్నం చేస్తే దేవుడు చెప్తున్న మాట, ఒక పని చేయి, నీవు అనుకుంటున్నావు కదా అవన్నీ ఉన్నందున ఆ ప్రాఫిట్ ను బట్టి, ఆ ఆస్తిని బట్టి, ఆ పిల్లలను బట్టి, ఆ దాసీదాసులను బట్టి, ఆ గాడిదలను బట్టి, ఆ మందర్ను బట్టి, ఆమెన్, ఆ పొలమును బట్టి, ఆ ఇన్కమ్ను బట్టి, ఏ ఆ దేవుడు నన్ను ఆశీర్వదించారు, దేవుని నామం మహిమ పరచబడను గాక అని చెప్పుకొని యోగు ఉంటున్నాడు నీవు అనుకుంటున్నారు కదా. కనుక నీవు ఒక్కసారి చేయి చాపి అది ముట్టు పర్వాలేదు. అతడు ఎదురు చూస్తున్న ఆ లాభం, అతడు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆస్తి, తన ఆంతర్య నేత్రములో ఉన్నటువంటి ఆ ఒక దర్శనం ఏమిటో నీకు అర్థం అవ్వడానికి ఒక్కసారి చేయి చాపి ముట్టు అని చెప్తే అతనికి ఉన్నది మొత్తం దొరికిన సమయంలో నాశనం చేసి అతని నుండి తీసివేస్తే అప్పుడు యోబు భక్తుడు చెప్తున్న మాట, నేనే కన్నారన జే దేవుని ఒకరోజు చూస్తాను, నాకేది నష్టం కలగల. భార్య వైపు చూసి చెప్పిన మాట, ఏ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీ మాట్లాడదు, మనకు నష్టమేం కలగలేదు, దేవుడు కార్యం చేస్తున్నారు. పాత నిబంధన కాలంలోనే కొత్త నిబంధన అనుసారమైన దర్శనం కలిగిన వ్యక్తియే యోబనే భక్తుడు. ఆమెన్. పరిశుద్ధ బైబుల్ మనం చదువుతూ వస్తున్నప్పుడు ఈ కాలంలో ఉన్న భాషా పండితులు లేదా వేద పండితులు కూడా ప్రకటిస్తున్నప్పుడు వారు చెప్తున్నటువంటి ఒక పద ప్రయోగములో, అబ్రహాం పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగు నిమిత్తమై క్రీస్తు మన కోసం శాపమై, ఆమెన్, ధర్మశాస్త్రం ఒక శాపము నుండి విమోచించును అని చెప్పి అబ్రహాం పొందిన ఆశీర్వచనం అని చెప్పి ఆ ఆశీర్వాదములు ఉపయోగిస్తున్నటువంటి పదమే ఆది కాండం 24 మొదటి వదనం నుండి చదువుతూ, అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండను, యెహోవా అతన్ని అన్నిటిలోనూ ఆశీర్వదించను, అతనికి అన్ని ఉండను, లిస్ట్ వైసుగా చెప్పి ఇవన్నీ దేవుడు మీకు ఇస్తారు అంటారు. అటువంటి ఫూలిష్ ప్రీచర్స్ మధ్యలో, ఐఎమ్ యూసింగ్ ద వెరీ టర్మ్ ఫూలిష్ ప్రీచర్స్, ఆమెన్, వారి మధ్యలో సత్యం మీరు గ్రహించాలి. అబ్రహాం పొందిన ఆశీర్వచనం, అందుకే ఆశీర్వచనం, ఆశీర్వాదములు అని కాదు, అబ్రహాం పొందిన ఆశీర్వచనం, ద ప్రామిస్డ్ వర్డ్, అతనికి ఒక ఆశీర్వచనం ఉండను. ఆ ఆశీర్వచనం ఏం తెలుసా? నేను నీకు చూపించే దేశంలోనికి బయలుదేరు, ఆమెన్, నేను నీకు ఒక దేశం చూపిస్తాను అబ్రహాం, ఆ దేశంలోనికి బయలుదేరమని చెప్పారు. దేవునితో కూడా నడిచి బయలుదేరి వచ్చినటువంటి అబ్రహాం, దేవునితో నడుస్తున్నటువంటి ఆ జీవిత కాలములో గూడారం వేసుకుని టెంట్ వేసుకుని నివసించారు. ఎందుకు అబ్రహాం ఆ టెంట్ లో ఉంటున్నారు? నీ చేతిలో కావాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, కావాల్సిన ఆస్తి ఉంది కదా, 318 సైనికులు లాంటి సేవకులు నీ ఇంటిలోనే పుట్టి పెరిగిన వారు ఉన్నారు కదా, వీరి చేత ఒక రాజ్యమే, ఒక సామ్రాజ్యమే నీవు సిద్ధపరచుకోవచ్చు కదా అని రీతిలో ఆలోచిస్తున్నారు ప్పుడు ఐ మీన్ లేదా నేర్పిస్తున్నటువంటి సమయం, ఐ మీన్ అబ్రహాముకు కావాలంటే ఆమె చెప్పుకోవచ్చు, ఎస్ మనం కూడా ఒక మంచి పాలసీ కడతాం కదా, మనకు దగ్గర కూడా సైనికులు ఉన్నారు కదా అని. కానీ ఒకసారి ఆలోచించండి, ఐ మీన్ మనకు అర్థమవుతున్న ఏం తెలుసా, అబ్రహాం గూడారములో నివసించిన విషయం ఎబ్రయీలకు రాసిన పత్రికలు అపొస్తలుడైన పౌలు తీసి విశ్వాస వీరుల లిస్టు రాస్తున్నప్పుడు అక్కడ అబ్రహాం ఒక పేరు రాసి చెప్తున్న మాట, ఆయన ఐ మీన్ కన్నులెత్తి చూచను, ఏమి చూసాను, ఐ మీన్ దేవుడే నిర్మాణకుడై ఉండి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచు ఈ భూమిలో పరదేశులమని ఒప్పుకొనుచు వారు వెళ్ళారు. హల్లెలూయా, ఆమేన్. సో అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఈ భూమిలో ఏదో ఐ మీన్ ఆస్తి గల వాడై నీవు మారుతానని రీతిలో కాదు అబ్రహామా, ఈ భూమిలో ఉన్న ప్రాఫిట్ కాదు, ఈ భూమిలో ఉన్న లాభం కాదు, ఇది ఏది చూసి ఆగిపోయే వ్యక్తి కాదు, ఆ వాటి మధ్యలో కూడా గూడారం సిద్ధపరిచి టబర్నకల్లో టెంట్లో నీ ఉండి నీవు ఎదురు చూస్తారు. ఏమి నీవు ఎదురు చూస్తారు? ఆమె కన్నులెత్తి ఆ మనోహర పట్టణం, దేవుడు సిద్ధపరుస్తున్న ఆ నిత్య నివాసం చూసి అక్కడ నేను చేరాలని ఆశతో నీవు జీవిస్తారు. అబ్రహాముకు పొందిన ఆశీర్వచనం ఈ కాలంలో కొత్త నిబంధనానుసారమైన సేవకులకే దొరగల. మరికి ఆశీర్వదు, యు నో బ్రదర్, గాడ్ బ్లెస్ హిమ్, ఓ అవునా, మినిస్ట్రీ డెవలప్డ్, ఓహో ఏం డెవలప్ అయింది,
యు నో హౌ మెనీ బ్రాంచెస్, ఎక్కువ బ్రాంచ్ ఉంటే చెట్టు పడిపోతుంది, ఎక్కువ బ్రాంచ్ వద్దు పైకి వెళ్ళు. స్తోత్రం, అది చెప్తున్నటువంటి మాట చాలా బ్రాంచెస్, ఇంకా చాలా మంది వర్క్ ఉంది, డెవలప్ అయింది, కార్ ఉంది, క్యాన్సర్ ఉంది. స్తోత్రం, కష్టం. ఇవన్నీ చూపించి ఇది ఏ ఆశీర్వాదం, ఇది ఏ, ఇది ఏ. నేను చెప్తున్నప్పుడు మాక్ చేసినట్టుగా ఉండవచ్చు, హేళన చేసినట్టుగా ఉండవచ్చు, బట్ ఇలా చెప్పినైనను మీకు అర్థం అవ్వాలి, ఇది వింటున్న సేవకులకు అర్థమాలి. వాట్ ఈస్ బ్లెస్సింగ్? నేను కేరళ రాష్ట్రం నుండి వస్తున్నటువంటి కేరళ మలయాళి, ఆమెన్. బట్ నేను 24 సంవత్సరం మలయాళి అయి ఉండి ఇప్పుడు 23 సంవత్సరం తెలుగు వాడన, ఐ మీన్ 21 సంవత్సరం తెలుగు వాడన అయి ఉంటున్నాను. 26 సంవత్సరం మలయాళి అయి ఉండి 21 సంవత్సరం నేను ఇప్పుడు తెలుగు వాడనే ఉన్నాను. మొత్తానికి 47 అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఆమెన్, స్తోత్రం అయింది, హల్లెలూయా. ఎక్కువ కాలేదు, అంతే అయింది. దేవునికి స్తోత్రం అంటే ఏదో ఒక క్వార్టర్ అయిందని అర్థం. దేవునికి స్తోత్రం, ఇక ఉంది మైల్స్ టు గో, హల్లెలూయా. కొందరు 30 అని చెప్పేటప్పటిగా అయిపోయింది అంటారు, హల్లెలూయా. ఆమెన్, నేను కాలేబ్ గ్రూపే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనక ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది, కాలేపుకు 40లోనే అయింది, గనక మేము ఆ గ్రూప్ లో ఉన్నాం. ఓకే, సో దేవిజనమ ఒకసారి ఆలోచించండి, ఈ కాలం ఇక్కడ నేను ఉన్న సమయమున నేర్చుకున్నటువంటి అనేక సేవకుల నుండి నేను విని నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఆశీర్వాదం అని చెప్పేటప్పుడు ఈ భూమిని మాత్రం చూపిస్తున్నారు, ఈ భూమిలో ఉన్న విషయములు మాత్రం చెప్తున్నారు. కానీ మేము కేరళలో ఉన్నటువంటి సమయం మా నాన్నగారు నాకు చెప్పి నేర్పించినటువంటి ఒక విషయం ఉంది, ఆహారంకు లేకుండా, అన్నానికి లేకుండా, అన్నం భుజించకుండా కడుపు నొప్పి వస్తున్నటువంటి సమయం సేవకులు వారు కట్టిన లుంగి కొంచెం కూడా లాగి కట్టి కడుపు, ఐ మీన్ స్టమక్ చాలా టైట్ గా ప్రెస్ చేసి కడితే ఆ గ్రంబ్లింగ్ నాయిస్ ఏమీ రాదు, ఆ నొప్పి తెలియదు. కనుక టైట్ గా లాగి కట్టి పల్లెటూరులో వీధిలోనికి పోయి నిలబడి, వారి చేతిలో మెగాఫోన్ ఉండదు, సైకిల్ ఉండదు, ఏముండదు, ఒక్క సంచి ఉండదు, దాని లోపల దొరికిన కరపత్రాలు బైబుల్ అన్ని పట్టుకొని పోయి అరుస్తూ చెప్తుంటారు. మా నాన్నగారు చెప్పినది నాకు గుర్తుంది, మెగాఫోన్ కానీ ఏమీ లేనప్పుడు ఒక టిన్, ఒక షీట్ అది కట్ చేసి దాన్ని అలా రోల్ చేసి, ఐ మీన్ సౌండ్ ఎక్కువ రావడానికి ఇటువైపు చిన్న ఒక ఓపెనింగ్, ఒక పెద్ద ఓపెనింగ్ పెట్టుకుని అదే రెడీ చేసి దాన్ని, ఐ మీన్ కట్టింగ్ లైన్ పెట్టి లెవెల్ చేసి పట్టుకుని అలా పోయి అది పట్టుకుని స్ట్రీట్ లో నిలబడి, యేసు త్వరగా రానయ్యున్నారు, మారు మనసు పొందుడి, పశ్చాత్తాప పడండి, రక్షణ పొందండి, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని ప్రకటిస్తున్నప్పుడు నాకు సంతోషం. అది ఆశీర్వాదంగా చూసారు వారు, అది ఆనందంగా చూసారు, అట్టి ఘనత దొరికింది కాదా అని చూసారు. దేవుడు ఆశీర్వదించి చాలా ధనవంతుడై ఆయన మారిన తర్వాత, చాలా ధనవంతుడై మారిన తర్వాత, ఆమెన్, ఏది కొదువు లేకుండా అనేక రబ్బర్ ఎస్టేట్స్ అన్ని కలిగి ఉండి, ఆమెన్, పెద్ద వ్యాన్ లో రబ్బర్ షీట్స్ అన్ని తీసి పెట్టి, ఆమెన్, వెళ్తున్న సమయం, ఆమెన్, ఆయనతో పాటు వెళ్తున్న, ఆయనతో పాటు ఇంటిలో అప్పుడు కూడా ఉన్నటువంటి శిష్యుల్లో లేదా ఇవాంజలిస్ట్ గా ఉన్నటువంటి వారిని ఎవరైనా వారితో చెప్తున్న మాటే, డా మనం కూడా బండి ఎక్కుదాం, డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటారు, బండి ఎక్కి మునిపెత్తారు, ఆ మెగాఫోన్ బండిలో పెట్టేసి బండి లోపల మొత్తం షీట్, రబ్బర్ షీట్స్ అంటే మనకున్న టైర్ కానీ ఇదన్నీ సిద్ధం అవుతున్న రబ్బర్ షీట్స్, లాటెక్స్, ఆ అదన్నీ వ్యాన్ లో పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాటే, ఆ మెగాఫోన్ కూడా బండిలో పెట్టుకో, మా దగ్గర నాకు, ఆమె నాతో పాటు ఉండి బైబిల్ ట్రైనింగ్ పొంది, ఆమె ఇప్పుడు దేవుని సేవలో ఉన్న గబ్రియల్ ఆంటనీ, మా నాన్నగారు ఒక దేహ వియోగ సమయం ఫ్యూనరల్ సెరమనీ జరుగుతున్నప్పుడు వచ్చి ఇచ్చిన సాక్ష్యంలో అని చెప్పిన ఒక అంశం ఉంది. అని చెప్పిన ఏమిటంటే, ఒకరోజు ఇలాగనే మా నాన్నగారు ఇలా పిలిచారు, మేము అప్పచ్చన అని పిలుస్తున్న అప్పచ్చన గారు ఇలా పిలిచారు, రా రాజా వచ్చేసి వండి ఎక్కువ అని చెప్పారంట. ఆమె మెగాఫోన్ అని పట్టుకుని వండి ఎక్కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఇది అమ్మటానికే వెళ్తున్నారు, అదే ఐ మీన్ ఒక డీలర్ ఉన్నారు, ఆయనకి ఇది టోటల్ తీసుకుని పోయి అమ్మాలి, తర్వాత డబ్బులు తీసుకుని రావాలి, కానీ మెగాఫోన్ బండిలో ఉంది అని చెప్పారు. మెగాఫోన్ పెట్టుకో అని చెప్పారు. వెళ్తున్నప్పుడు ఆగు, ఇదిగో మనుషులు ఇక్కడ ఉన్నారని చెప్పి అక్కడ ఆగారు, అక్కడ సువార్త ప్రకటించారు. మళ్ళీ వెళ్తే ఒక చోట వచ్చింది, వండి ఆపు అని చెప్పారు, అక్కడ సువార్త ప్రకటించారు. అలా వెళ్ళి టౌన్ చేరేటప్పటికి సాయంకాలం అయింది, అదే బండి రిటర్న్ తిరిగి వచ్చేసిందంట. స్తోత్రం, ఆయన ఒక్క పర్పస్ తోనే వెళ్ళారు, కానీ సువార్తికుడుగానే బ్రతికారు. హల్లెలూయా. అందరి ఆత్మలో ఒక పర్పస్ ఉండను,
ఒక పరలోక దర్శనం కలిగింది, నిత్యరాజ్యం గురించి నిశ్చయత కలిగింది. కానీ ఈ కాలంలో ఎంతమందికి ఉందండి అట్టి నిశ్చయత? వారు అదా ఆలోచించట్లేదు. ఈ భూమిలో ఉన్న ఏదో ఆశీర్వాదం అని అంటున్నారు. గనక తప్పుదారి పట్టినటువంటి ప్రజలను సత్య మార్గంలోనికి తిప్పవలసిన బాధ్యత ఉన్నది. గనుకనే నేను ఈ అంశం ఈరోజు తీసుకున్నాను. ప్రియదేవి జనమ, దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ బియాండ్. మనకు ఒక లాభం ఉంది. ఆమేన్. మనం పొందబోతున్న ఒక గొప్ప బహుమానం. అందుకే బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి వాణి క్రియలు చెప్పున ఇచ్చుటకు జీతం నా వశములో ఉన్నది. అది ఇవ్వటానికి ప్రభు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం గడిచిన 2 వారం పేతురు గురించి, యాకోబు యోహాను గురించి, ఏలియా గురించి, మోసే గురించి, రూపాంతర కొండ పైన ఉన్న ఆ సన్నివేశం గురించి అన్ని మనం ధ్యానిస్తూ ఉండరు. అందునిమిత్తం మేము ఈరోజు పగలు చెప్పినటువంటి, ఐఎమ్ కరెక్టింగ్ దట్ వర్డ్, మేము ఈరోజు మొదటి సెషన్లో చెప్పినటువంటి ఆమెన్ ఆ మెసేజ్ లో ఉన్న అంశంలోనికి ఎక్కువ వెళ్లకుండా సమమైన ఒక ఏరియాకి మిమ్మల్ని నేను తీసుకుని వెళుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక, 2 పీటర్ మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్దాం. మొదటి అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని మిమ్మను రేపటికు నాయమని ఎంచుచున్నాను. స్తోత్రం. ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మను రేపుటకు న్యాయమని ఎంచుచున్నాను. దిస్ ఇస్ రైట్. హీస్ జస్టిఫైయింగ్ హిస్ యాక్ట్. ఇది న్యాయమైన కార్యం. ఆయన అక్కడ యూజ్ చేసిన వర్డ్ ఈ గుడారం ఏమైపోతున్నది? రీడ్ వన్స్ అగైన్. ఈ గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి, బికాస్ ఆ విడిచిపెట్టవలసి ఉన్నది అని అక్కడ వర్డ్ పుట్ ఆఫ్ దిస్ మై టబర్నకిల్ అక్కడ ఉపయోగింపబడినటువంటి పదం ఈ టబర్నకిల్, ఈ గూడారం పగిలిపోబోతున్నది లేదా పడిపోబోతున్నది లేదా శిథిలమైపోతున్నది, తొలగిపోబోతున్నది, పెరిష్ అయిపోతున్నది, డిస్ట్రాయ్ అయిపోతున్నది. ఆమేన్. ఈ గూడారం అలా వెళ్ళిపోవబోతున్నది. ఇట్స్ గోయింగ్ టు బి గాన్ ఫర్ ఎవర్. ఈ గూడారం వెళ్ళిపోతుంది. ఏ గూడారం? తన శరీరం గురించి ఆయన ఉపయోగించిన పదమే టెండ్ గూడారం. సో ఈ గూడారం knowing that shortly I must put off this my tabernacle even as our Lord Jesus Christ hath shewed me. అంటే ఆ గుడారం ఎలా తొలగిపోతుందో నాకు ప్రభు అయిన క్రీస్తు నాకు చూపించి ఉన్నారు. హియర్ షోడ్ మీ. సో ఆయన చూపించిన అదే రీతిలో ఈ గుడారం తొలగిపోవచ్చున్నది. ఆమేన్. అందు నిమిత్తం ఆయన చెప్తున్నటువంటి వేడ్ ఏమిటంటే, సో దాట్ ఏం చేయాలి, ఐ విల్ నాట్ బి నెగ్లిజెంట్ టు పుట్ యు ఆల్వేస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ though you know them and be established in the present truth. Yeah, I think it meet as long as I am in this tabernacle to stir you up by putting you in remembrance. ee vishayamulu konja meeku nyabagam chesi mimmunu repatam ayamaninchuchunnanu stir up ani cheptunnaru. oka vishayam cheppi mimmunu comfort chestamani kaadu, oka vishayam cheppi mimmunu repali. come on people. hallelujah. I want to stir up your spirits. మీరు ఉన్న ఈ స్థితిలో మీరు ఉండకూడదు. కానీ ఇప్పుడు స్టిరింగ్ అప్ ఎట్లా తెలుసా? గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు బ్రదర్. ఇదే స్టిరింగ్ అప్ ఇప్పుడు. మారుతి ఆల్టోలో వచ్చారా? దేవుడు నాకు మెర్సిడెస్ బెన్స్ చూపిస్తారా? ఇదే ఇప్పుడు స్టిరింగ్ అప్.
it may be like something joke, but ippudu jarugutunnade kada. God bless me. ఒక అరటి పండు కొనటానికి కూడా లేకుండా నేను పోయి నిలబడ్డాను. అరటి గల అమ్ముతున్నటువంటి వాని దగ్గర పోయి అలా నిలబడిన కాలం నాకు జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఇచ్చిన 50 ఎకర అరటి తోటకై స్తోత్రం. ఇది ఏ బ్లెస్సింగ్! కష్టం. సి, దీనికి వేరొక పేరుంది. దీనికి బ్లెస్సింగ్ అని పేరు కాదు ఉపయోగించాల్సింది. నేను దానిలోనికి వస్తున్నాను. బట్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఇది కొంచెం గ్రహించాలి. ఐ కెన్ గివ్ యూ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. ఆ వాక్యంలోనికి తీసుకుని నేను వస్తాను, ఇఫ్ నాట్ నౌ. అది రోమన్స్ 4:4 లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఐ విల్ కమ్ టు ఇట్. వెయిట్, ఐ విల్ కమ్ టు ఇట్. ఇప్పుడు వెళ్ళనక్కర్లేదు. సో ఈ భూమిలో ఇదని చెప్తున్నప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి వారికి మా స్పిరిట్ మొత్తం డౌన్ అయిందండి, నేనేదో అది సాధించాలని అనుకున్నారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ రూట్ నుండి కొంచెం మీరిట్టు తిరిగితేనే ఈ మనోహారిత కనిపిస్తుంది. నేను ఒక విషయం మీకు చెప్తాను. మీరు పొందబోతున్న 1,000 కోట్లు మీ ముందు ఉండేటప్పుడు అది మీకు చూపించకుండా, అది మీ నుండి తొలగించటానికి 10 లక్షలు మీకు ఆఫర్ ఇచ్చి, చూసారా ఆయన 10 లక్షలు ఇచ్చారండి, అమ్మగారు 10 లక్షలు ఇచ్చారండి అని చెప్పి మీరు డైవర్ట్ అయిపోవకూడదు అనేది ఈ సబ్జెక్ట్ అర్థం. యు నీడ్ టు వెరీ ఎగ్జాక్ట్లీ నో, యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వెన్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీ దేవుని బిడ్డగా నీవు ఉండేటప్పుడు నీ పొందబోతున్న బహుమానం ఏదో అది మీరు గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. మీకు దొరకబోతున్న బహుమానం, మీకు దొరకబోతున్నటువంటి మేళ్ళు, పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె వధువు, ఈ వధువు కొరకు ఇస్తున్నటువంటి మనోహారిద మనోహరమైనటువంటి గిఫ్ట్ గురించి అక్కడ రాసి ఉంది, లేదా నిత్యముగా నివసించబోతున్న భవనం గురించి రాసి ఉంది. అపోస్తలైన పౌలు అందుకు చెప్పారు, ఈ గూడారంలో ఉన్న అంతకాలం మూలుకుతున్నాం, బాధపడుతున్నాం. అంటే ఈ గూడారం విడిచి నేను నిత్య నివాసంలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. కనుక ఈ గూడారంలో ఉన్నంతకాలం నేను బాధపడుతున్నాను అంటున్నారు ఆయన. అంటే ఆయనకి బాధ నాకు ఏదైనా ఇక్కడ దొరగలేదని బాధ కాదు, నాకు ఏదైనా ఐ మీన్ ఈ లోకపరమైన మేలు నాకు దొరగలేదని బాధ కాదు, ఎప్పుడు ఇది విడిచిపెట్టి నా దేవుని యొక్కకి వెళ్ళిపోవాలి అని బాధ. కనుక ఎప్పుడు నేను చేరుతాను ప్రభువా అని ఆశతో ఎదురు చూస్తా ఉండరు. కానీ ఈ కాలములో అది మొత్తం డైవర్ట్ చేసి మనకు చూపిస్తున్నది మొత్తం ఈ భూమిలో దొరికిన ఆశీర్వాదం. ప్లీజ్ 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 టు అండర్స్టాండ్ దిస్. ఈ చూపు మన నుండి వెళ్ళిపోతే మాత్రమే నిత్య రాజ్యం మనకు అర్థమవుతుంది. అక్కడ దిగి వస్తున్న పట్టణం గురించి ఉన్న బైబిల్లో రాసిన 21వ ప్రకటన గ్రంథ 21వ అధ్యాయంలో రాసి పెట్టబడిన కొన్ని విషయములు మాత్రం మీరు చదివి తెలుసుకుంటే అక్కడ రాసి పెట్టబడి ఉన్నది, ఆ పట్టణం 2,400 కిలోమీటర్ పొడుగు, 2,400 కిలోమీటర్ వెడల్పు, 750 కోసులు అని చెప్తున్న ఆ మెషరే నేను చెప్తున్నది. ఐ మీన్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 కోసు అంటే అది 2 మైల్ దూరం. 750 అంటే 1,500 మైల్, ఆల్మోస్ట్ 2,400 కిలోమీటర్, 2,400 కిలోమీటర్ పొడుగు, 2,400 కిలోమీటర్ వెడల్పు, 12,000 స్టేడియా అని చెప్పబడుతున్న అది. అదే దీనిలో 2,400 కిలోమీటర్ ఎత్తైన చచ్చవుగమైన శుద్ధ సువర్ణ పట్టణం, దాని గోడ మాత్రం 216 అడుగున్న. ఆ గోడ గురించి చెప్తున్నది క్రిస్టలైట్ అని, ఒకే రత్నముతో సూర్యకాంతం అంటే చూస్తే మెరుస్తున్న సూర్య తేజస్సు వలె ఉన్నటువంటి గోడ మాత్రం. హలో, మీరున్నారా? ఆమెన్. ఇంత చిన్న ఒక డైమండ్ దొరికితేనే మనకు ఎంత ఫీల్ ఉంటుంది తెలుసా? ఎన్ని కట్టింగ్, ఎన్ని ఫైన్ కట్టింగ్ ఉన్నది, ఎన్ని క్యారెట్ తెలుసా? ఆ క్యారెట్ కాదు. స్తోత్రం. దీని గురించి చెప్తూ పొగడుతూ చెప్తుంటారు. నా చెల్లి తన ఫ్రెండ్ ఒక మ్యారేజ్ ఫోటో నాకు చూపించారు. చూపించినప్పుడు నేను చూస్తే ఆ కాలంలో ఎక్కువ జ్యువెలరీ అన్ని వేసుకొని కేరళలో ఉన్నటువంటి బ్రైడ్స్, పెళ్లి కుమార్తెలు
జ్యువెలరీ షాప్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండేది. చాలా జ్యువెల్స్ అన్ని వేసుకుని వాళ్ళు పోయి నిలబడుతున్నటువంటి కాలంలో తన ఫ్రెండ్ ఫోటో నాకు చూపిస్తా, అసలు జ్యువెలరీ ఏమీ లేదు. నేను చెప్పాను చాలా సింపుల్ గా ఉంది కదా అని చెప్తే చెప్పారు, అన్నయ్య ఆమె మెడలో ఉన్న అదొకటి ఎంత 5 crore అదొకటి 5 crore అన్నారు. అంతే, అందుకు అదొకటి చాలంట, ఆ ఒక్క డైమండ్ ఉంది అది చాలు, అది 5 crore అన్నారు దేవునికి. అందుకే ఆమె పెద్దగా ఏమి వేసుకోలేదు, అదొకటి చాలు 5 crore. స్తోత్రం. మిగిలిన వాళ్ళు ఇమిటేషన్ అన్ని వేసుకుని మొత్తం స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆమేన్. సో అలాగనైతే సూర్యకాంతం అని ఒకటే రత్నంతో గోడ కట్టబడిన 2400 kilometer ఎత్తు బుర్జ్ ఖాలీఫాకి 828 meter హైట్, అంటే 1 kilometer కూడా లేదు. ఆ బుర్జ్ ఖాలీఫా దుబాయ్లో ఆ దాని ఏరియాలో అయినను పోయితే చాలు సెల్ఫీ తీసి చస్తుంటారు. ఆమెన్. కారణం దాని ఇది చూపించడానికి దాని పైన ఎక్కడైనా దాని రూములో ఆమెన్. నేను ఒకరోజు దానిలో స్టే ఉన్న వాటి కొన్ని విషయంలో కొంచెం స్టడీ చేసినప్పుడు నేను అనుకున్నాను, వాట్ ఈస్ దేర్, ఇదేదో గొప్పగా చెప్తున్నారు, ఇది ఏమున్నది. పెద్ద కాస్ట్ ఏం లేదు, అంత పెద్ద కాస్ట్ ఏం కాదు. ఆమెన్ ఆవరేజ్ గా ఉన్నటువంటి ఒక మనిషికి, ఆమెన్ ఆవరేజ్ అని కాదు, ఒక్క ఆవరేజ్ ధనవంతునికి పోయి స్టేజ్ అనడానికి సాధ్యం. అది ఏదో గొప్పది అని ఫీల్ అవుతున్నారు. ప్రభు చెప్పిన ఏం తెలుసా, 2400 kilometer ఎత్తు. ఇప్పుడు భూమి మీద 768 crore మంది మనుషులు ఉన్నారంట. ఆమెన్ ఒకసారి ఆలోచించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ కలిసి వస్తే మేబీ ఎంత ఉండొచ్చు వీడు నోట్నో. ఆమెన్. కానీ ఇప్పుడు 868 crore మందిలో రక్షింపబడినటువంటి వారి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు మొత్తం క్రైస్తవులు అంటే 330-350 crore మంది ఉన్నారని చెప్తున్నారు, ఈవెన్ మోర్ దాన్ దాట్. కానీ ఐ మీన్ వారిలో 99% కూడా పరలోకం వెళ్ళలేరు అని చెప్తున్నారు. ఐ మీన్ సో ఆ 1% ఉన్నది, భయపడదు. ఆ 1% మనం ఉన్నామని నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవునికి స్తోత్రం. సో ఆల్ టుగెదర్ చూస్తే ఆ ప్రపోర్షన్ మీకు అర్థమైంది. ఇక నువ్వు కరెక్ట్ గా ప్రపోర్షన్ మీకు అర్థం అవ్వాలంటే 600,000 మంది బయలుదేరితే ఇద్దరే చేరియరు. ఇది ప్రపోర్షన్, దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా, ఐగుప్తు నుండి బయలుదేరి కానానని వాగ్దానంలో చేరినటువంటి వారు 600,000 బయలుదేరితే ఇద్దరు చేరియరు. సో దేవుని ఫిల్ట్రేషన్ ఆ రీతిలో ఉండేది. అయ్యో అలాగనైతే 599,998 మంది ఆ గ్రూప్ లో మనం లేదండి, ఈ ఇద్దరులో మనం ఉన్నామని నమ్మకంతో ఉండండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఐ మీన్ అలా ఉన్న ప్రపోర్షన్ ప్రకారం చూస్తే ఎంతమంది రావచ్చు, ఒక 800 crore మంది ఉంటారా వీడు నోట్నో. ఐ మీన్ ఒక జస్ట్ కాల్కులేషన్, 2400 kilometer ఎత్తైనటువంటి ఒక బిల్డింగ్, అంత హైట్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ఒక్కొక్క రూమ్ నా ఆలోచన ప్రకారం 1 acre ఉండొచ్చు ఒక రూమ్. హలో స్తోత్రం. ఒక చిన్న రూమ్లోనే ఐ మీన్ ఉన్న మంచంలో అట్టు తిరిగితే నీవు పడిపోతారు, ఇటు తిరిగితే నేను పడిపోతానని చెప్పి అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నటువంటి మనిషికి హల్లెలూయా. ఐ మీన్ ఇదని వినేటప్పుడు ఇది దేవుడు సిద్ధపరిచే చెప్తున్నారు, ఆ భూమిలో ఉన్న విషయములన్నీ మరిచిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే క్రీస్తు ఎక్కడ ఉన్నారో పైన ఉన్న వాటినే ధ్యానించడి, రా వచ్చేసి నేను ఇక్కడ సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు సిద్ధపరిచి పెట్టినటువంటిది మనం ఆశిస్తూ ఆమేన్. అది బల్కమాన్స్ గారి పారిన ఒక పాట ఉంది, పరలోకమే నా పాట పరిశుద్ధమే నా శ్వాస, భూవిలున్నేది కొద్ది కాలమే, భూవిలున్నేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై, పరలోకమే నా పాట పరిశుద్ధమే నా శ్వాస. మంచి గారి పాట. ఇంకా అపోస్టల్ కేవీ జార్జ్ గారి పాట అయితే, కొద్ది కాలం ఈ భూమిలో శ్రమ కలతలు కన్నీలు మట్టు మాయం, కడబురాదో నీ వినబడు కాంచేదామే గలపై ప్రభు, కడబురాదో నీ వినబడు కాంచేదామే గలపై ప్రభు, ఎంతో సంతోషమే ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో, దుఃఖమేమీ లేదు బాధలేమీ లేదు ఎంతో ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా కమ్ ఆన్ హల్లెలూయా హోసన్నా
Hallelujah, Hosanna. దృశ్యమైనవి అన్ని అస్థిరం, అదృశ్యమైనవి స్థిరం. దృశ్యమైనవి అన్ని అస్థిరం, అదృశ్యమైనవి స్థిరం. దైవ రాజ్యం మనకు ఇక సొంతం, వాంఛతో వేచి ఉండేద. దైవ రాజ్యం మనకు ఇక సొంతం, వాంఛతో వేచి ఉండేద. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. దుఃఖం ఏమీ లేదు, బాధలేమీ లేవు, ఎంతో ఆనందమే. ఆనంద మహానంద మేరే యేసు కీ చరణో మే. కోయి దుఃఖ భీ నహీ, కోయి దర్ద భీ నహీ, సిర్ఫ ఆనంద హీ ఆనంద హై. ఎన్న సంతోషమే, ఎన్న ఆనందమే ఎన్ యేసువిన్ సన్నిధియిల్. దుఃఖం ఇల్లై ఇల్లై, వాదే ఇల్లై ఇల్లై, ఇనిమేల్ ఆనందమానందమే. ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే ఎన్ యేసువిన్ సన్నిధియిల్. దుఃఖమేదూమില്ല, బాధయేదూమില്ല, ఇనిమేల్ ఆనందమానందమే. హల్లెలూయా. నాకు ఇన్ని భాషలే వచ్చు, ఇక వచ్చింటే ఇకను అన్ని భాషలను పాడాలని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బికాజ్ ఐ లవ్ టు సింగ్ దిస్. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మనకి ఈ భూమిలో ఉన్నది కొద్ది కాల జీవితం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు సమ్ అదర్ ఏరియా. ఎందుకు ఈ విషయం చూపిస్తున్నాను తెలుసా? తప్పుదారి పట్టడానికి ఇదియే ఆశీర్వాదం అని చూపి మనల్ని ఇక్కడ ఆపుటయే సాతాన్ ఒక తంత్రం. మహిమ శరీరం కలిగిన, లెట్ బి కరెక్టెడ్, మట్టి శరీరం మీద మహిమ కలిగిన వారమై ఆత్మ, ఆత్మను చూసి ఆత్మైన దేవునితో అనుదిన సాంగత్యం కలిగిన వారమై ఉండిన ఆదామవ్వలను కేవలం శరీరం మాత్రం చూపించి డైవర్ట్ చేసి భూమిలో ఉన్నది మాత్రమే ఆశీర్వాదం అని చూపుతున్న తంత్రములోనే సాతాన్ వారిని పడగొట్టి ఉంటే, ఈ భూమి శాశ్వతమైనది కాదు, నిత్యమైన దాని కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పి విజయం పొందుతున్నా, ఆమెన్, ఆదామ్య సంతానములై కడపటి ఆదాము చేత మరణం నుండి జీవములోనికి దాటిన వారమై మనముండి దేవుని సైన్యమై దేవుని సాక్షులమై ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆ దైవ చిత్తం నెరవేర్చాలని ఆమెను కోరుతున్న వారు, అట్టి నిచ్చేద ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నారు. యెస్ లార్డ్, హల్లెలూయా, నీవు కోరుతున్న రీతిలో నేను నీ సాక్షిగానే ఉంటాను. హల్లెలూయా. ఈ రీతి ఈ కాలంలో, ఐ మీన్, బికాస్ సీ, ఐఎమ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ సేయింగ్ దిస్, భూమిలో ఆశీర్వాదం అని చెప్తూ భూమిలో దొరుకుతున్న ఆస్తిపాస్తులు ఆశీర్వాదం అని చెప్పొద్దు. అది వద్దు అని అర్థంలో నేను ఎన్నడూ చెప్పలేదు. ఆర్థికంగా వస్తున్న ఆశీర్వాదం, లోకపరముగా దైవీకంగా దొరుకుతున్న అనేక ఆశీర్వాదం గురించి బైబిల్లో అనేది రాసి ఉంది. నీతి మందుని శిరస్సు మీద ఆశీర్వాదములు వచ్చును, అతను చెయ్యు కార్యమనియు సఫలమాగును. ఐ మీన్, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఇదని బైబిలే. ఐ మీన్, కానీ అందుకొరకు కాదు మనం యేసుని వెంబడిస్తున్నాం. ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తు యేసుని నిరీక్షించే వారం అయిన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు. అది కాదు మన స్టాండర్డ్, మన లెవెలే వేరు. హల్లెలూయా. సో ఆ లెవెల్లోనికి మనం అట్టేన అయ్యే తీరాలి. గనుక పౌల్, ఐ మీన్ పేతురు ఇక్కడ చెప్పినటువంటి ఆ వాక్య భాగం నుండి కొన్ని వాక్య భాగం మనం కొంచెం స్పీడ్గా చదువుదాం. దేవునికి స్తోత్రం. కంటిన్యూ చేయండి 13 నుంచి కిందకి. 2 పేతురు మొదటి అధ్యాయం 13 నుంచి చదవండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, కీప్ సమ్ వాయిస్ దేర్, yes, నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకునుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును.
వేళ అనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని స్తోత్రం. కారణం కథలన్నీ చెప్పుకొని కాలం గడుపుతున్న వారు ఉన్నారు. అందుకే పేతురు చెప్తున్నారు కథలు చెప్పి మేము ఏమీ మిమ్మల్ని డైవర్ట్ చేయట్లేదు. ఆయన రాకడా అని చెప్పిన తర్వాత కూడా కథలు చెప్పి లోకపరమైన ఆశీర్వాదం వైపు తృప్పుతున్న వారు ఉన్నారు. మేము అది చెయ్యట్లేదు. కంటిన్యూ. ఎస్, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. హల్లెలూయా. వి సో హిస్ గ్లోరీ. మేము ఆయన మహిమను చూసినటువంటి సాక్షులం. అందుకు మీకు తెలియజేస్తున్నాం, పేతురును చంపటానికి నీరో కైసర్ తీసుకుని వస్తున్నటువంటి సమయం అతనిని చంపబోతున్నామని చెప్పినప్పుడు యేసు 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 సిలువా సిలువా అని ప్రకటిస్తున్న నిన్ను సిలువలోనే చంపుతానని చెప్తే అయ్యో నన్ను చంపవద్దని పేతురు చెప్పలేదు గాని నన్ను తలగిందుగా సిలువ వేయండి ఆయన పాదములో ముద్దు పట్టుకుని వెళ్తానని చెప్పారంట. వారికి మరణం భయమై ఉండేది కాదు, కానీ మనకు మరణం అంటే భయం, వేదన ఎక్కువ అవుతుంది. అందుకే చెప్పాను వేదన జ్ఞానం లేకుండా పోతున్నాం. మనం అనవసరంగా వేదన పడుతున్నాం, అనవసరమైన విషయంలోనే మనం అనేకం బాధపడుతున్నాం. కానీ ఈ భూమిలో ఉన్న జీవితం గురించి కొంచెం నిశ్చేత కలిగిన వారమై ఉంటాం. మనకు తెలిసిన వారు, మనం ఎరిగిన వారు, మనం చూసిన వారు అనేకులు ఈ పాండమిక్ లో, ఈ కరోనాలో, ఈ కోవిడ్ లో వెళ్ళిపోతున్న ఈ ఒక్క కాలములో మనం ఒకటి తెలుసుకోవాలి, మరణం అనేది యుద్ధం ముగించి వెళ్ళుతున్నదాయి ఒక భక్తునికి ఉండుది. ఒక భక్తుడు వెళ్ళిపోతున్నప్పుడు అతడు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు. అతను విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత అతడు మరలా తన వందులో బహుమానం పొందటానికి వచ్చి దేవుని న్యాయస్థానం ఎదురు నిలబడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు చేసి పెట్టబడినటువంటి అనేకమైన విషయములు బైబిల్లో రాసి పెట్టబడి ఉన్నది, అది మనం పొందవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను 2-3 వాక్య భాగం కూడా, సమయం కొంచెం స్పీడ్గా వెళుతుంది కనుక కొంచెం కూడా వాక్య భాగం 2-3 వాక్య భాగం కూడా మాత్రం చూపించి నేను ముగించాలని ఆశిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ఆ ఏరికి వెళ్తున్నామంటే, సాధారణంగా ఈ భూమిలో మనం చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను సిగ్గుపరచవద్దు, నన్ను అవమానపరచవద్దు. ఒక వాక్యం కూడా ఆడియస్ చెప్తారు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారు ముఖం ఎన్నటికీ లెజ్జింపకపోలేదు కదా, కనుక నేను లెజ్జించిపోవకుండా, నేను బాధపడకుండా, నేను వేదన పడకుండా ఉండనట్లుగా ప్రభు ఆ కార్యం చెయ్యి, కార్యం చెయ్యి అని చెప్పుకొని ఏడుస్తుంటారు, మొరబడుతుంటారు. స్తోత్రం. ఎందుకు మొరబడుతున్నారంటే, క్లాస్మేట్ గా చదివినటువంటి ఆమె ఇప్పుడు మంచి స్థానంలోనికి వచ్చింది, ఆమెకి మంచి సౌకర్యములు వచ్చింది. ఆమెను అప్పుడప్పుడైతే వాట్సాప్ లో స్టేటస్ మారుస్తూనే ఉన్నారు, చూస్తే కొత్త కారు వచ్చిందంట, పక్క ఇంట్లో ఉన్న కారు దగ్గర పోయి ఫోటో తీసారని వీళ్ళకి తెలియదు. మంచి కారు వచ్చిందంట, పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గర పోయి నిలబడి భర్త కూడా చాలా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు చూసినా వాళ్ళు టూర్ వెళ్తున్నారంట. ఇదన్నీ చూసిన తర్వాత వీళ్ళు బాధపడి మాకేమీ లేదు ప్రభు, నన్ను సిగ్గుపరచవద్దు, సిగ్గుపరచవద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో మొరబెడుతుంటారు. దేవుడు అడిగినకండి, దేవుడు అడుగుతున్నారు, ఓకే ప్లీజ్ అది కొంచెం డిఫైన్ చేసి నాకు చెప్పు, ఏ రీతిలో ఉన్న ఆశీర్వాదం కావాలి, ఏ రీతిలో నీవు సిగ్గుపడకుండా ఉండాలి అంటే, అప్పుడు చెప్తారు ఏం వద్దు ప్రభు, ఈ న్యూయార్క్ సిటీలో ఒక 1500 ఎకర స్థలం, ఒక 30 అంతస్తులు ఒక బిల్డింగ్, అక్కడ నిలబడితే నాకు వైట్ హౌస్ కూడా కనిపిస్తే ఇంకా బాగుండదు అని చెప్పి, ఇదన్నీ వేరే ఏం ఆశ నాకు లేదు అన్నారు. కారణం అంతవరకే చెప్పటం వచ్చు కనుక వారు ఆలోచించిన దానిలో లిమిట్లు అంతే ఉండదు. ఒక వ్యక్తిని మేము చాలా కాలం క్రితం ఆయన అడిగేటప్పుడు ఇది ఎంత అని అడిగితే ఆయన చెప్పారు 80 అన్నారు. అంటే ఆయన 70 అని చెప్పబోయి మమ్మల్ని చూసి 80 అని చెప్పారు, అదే 80 అయిపోయింది. రోడ్ దగ్గర కొంచెం చేపలు అమ్మడానికి ఒక వ్యక్తి ఉన్నారు, నేను కారు ఆపి అక్కడికి వెళ్ళారు, ఇది ఎంత అని అడిగేటప్పుడు ఆయన నన్ను చూసి వెంటనే కారు కూడా చూసారు, అప్పుడు 70 అని చెప్పబోయి 80 అన్నారు ఆయన. అంటే తనకు అంతవరకే వచ్చు చెప్పడానికి, అందుకే 70 అయింది, 80కి వెళ్ళిపోయారు వెంటనే. నేను చెప్పే కారు చూసి చెప్పవద్దు, యాక్చువల్ విలువ చెప్పన్నారు. ఇదే రీతిలో కొందరికి ఉన్న ఆశ ఇంతవరకు ఉండే, అందుకే అది రావాలి. నీకు 5000 ఎకరం దొరికినను నీ ఆశయం ఆగదు, అప్పుడు వేరొకరు 6000 ఎకరం ఉంటారు, అప్పుడు నీకు ఇంకను అన్ని సిగ్గుపరచవద్దు అని నీ స్టార్ట్ చేస్తారు.
సో సిగ్గుపరచొద్దు, నన్ను బాధ నన్ను అవమానపరచొద్దు ప్రభువా, నేను లెజ్జించిపోకూడదు ప్రభువా. ఇక ఏదైనటువంటి కారణం చేత అనుకున్న ఉద్యోగం రాకపోతే ఇకను చెప్పడానికి లేదు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, గ్రూప్ వన్ ఎగ్జామే. గ్రూప్ వన్ రాసినప్పుడు ఆమె అన్య మతస్థులు విగ్రహారాధిగిరాలు, ఆమె పాస్ అయింది, నీకు అయితే పాస్ అవ్వలేదు. ఇంకా చెప్పనక్కర్లేదు, ఎందుకు ప్రభు అదన్ను ఇలా చేశారు, నా ప్రజలు ఎన్నటికి లెజ్జించిపోవారని వాక్యం ఉంది కాదని చెప్పుకొని ఏడుస్తూ మొరపడుతుంటారు. ఇదన్నీ మన మొర, మన బాధ మొత్తం, మన వేదన మొత్తం ఇది ఎటువంటి టైప్ లో ఉన్నది. సో ఈ బాధలన్నీ ఏమిటని మనకు అర్థం అవ్వాలి కదా. అందుకే నేను ఈ ఏరియాకి మిమ్మల్ని తీసుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం, ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన మరణం విషయంలో, ఆయన మరణం విషయంలో మూడో అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం 10-11, 10 నుండి స్టార్ట్ చేసాను. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమ అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును కరెక్ట్ గా చెప్తే డునామిస్ ఆఫ్ అనస్థాసిస్. డునామిస్ అంటే డైనామైట్ అని అర్థం, ఇన్హరెంట్ పవర్ అంటే ఒక డైనామైట్ లోపల దాచి పెట్టబడినటువంటి ఒక శక్తి. ఆ శక్తి మనకు తెలియదు, బయట చూస్తే తెలియదు, కానీ కొంచెం నిప్పు అంటించి అది లోపలికి వెళ్తే అర్థం అవుతుంది లోపల దాగి ఉన్న పవర్ ఏమిటో. అది అలా పేలుతుంది, అది ఎక్స్ప్లోసివ్ గా మారుతుంది. డునామిస్ అంటే డైనామైట్ అని అర్థం. డునామిస్ అది అక్కడ ఉపయోగమైన బలం. అనస్థాసిస్ అంటే భూమిలో మనిషి ఇంతవరకు కనిపెట్టిన ఏ టెక్నాలజీని బట్టి, ఏ ఇంజనీరింగ్ ని బట్టి, ఏ శాస్త్రమును బట్టి, ఆమేన్, చనిపోయిన ఒక మనిషిని తిరిగి లేపటం సాధ్యం కాదు. హల్లెలూయా. ఎందుకు? ఒక కరోనా వైరస్ ఆపటానికే మనిషికి సాధ్యం కాకుండా మనిషి ఆమెన్ భయముతో ఆమెన్ ఉణిగిపోతున్నటువంటి కాలమే కదా. మాకు అన్ని తెలుసు, అన్ని వచ్చు అని చెప్పినటువంటి ఆమెన్ ఆ అటాక్ ఉంది, న్యూక్లియర్ న్యూక్లియర్ వెపన్స్ ఉంది, ఆర్ వీ హ్యావ్ ఆల్సో బికమ్ ఆ కేటగిరీలో, ఫోర్త్ గ్రేడ్ లో మేమున్నాం, వీ హ్యావ్ లాంచ్ దట్ మిసైల్, ఇది అది అని చెప్పుకొని వస్తున్నప్పుడు కరోనా కనిపించని కరోనా వచ్చి యుర్ రోనా అవి మారిపోయింది కదా. స్తోత్రం, ఆమేన్. బాధతో ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు కదా. మనిషికి తిరిగి మరణం నుండి లేపడానికి ఏది సాధ్యం కాదు, కానీ నా ప్రభు వచ్చి సమాధి దగ్గర నిలబడి లాజరు రో అని చెప్తే 4 రోజై కుళ్ళిపోతున్న శవం లేచి బయటకి వస్తుంది. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిసరక్షన్, డైనమిస్ అనస్థాసిస్, హల్లెలూయా. పునరుద్ధానం ఒక బలం. ఆ బలం ఎరుగు నిమిత్తం, ఆ శక్తి, ఆ పవర్ ఎరుగు నిమిత్తం ఈయన చెప్తున్న మాట ఏ, ఆయన మరణముతో సమ అనుభవం గల వాడనై మారాలని. హల్లెలూయా. కంటిన్యూ చేయండి. ఎస్, ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడనగుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరచుకుని. ఆమేన్. ఇక్కడ ఉపయోగించబడినటువంటి పదమే జెమియా, DZEMIA అని రాస్తే ఎలా చదువు, జెమియా. జెమియా అనే పదం లాస్ అండ్ ఇట్ ఇస్ రిటన్ డామేజ్ అండ్ అనదర్ వర్డ్ ఎర్త్లీ, లోకానుసారం అంటే నష్టం అని చెప్తున్న దానికి లోకానుసారం, అంటే లోకానుసారం ఉన్నదానికి ఉంటేమే నష్టం. ఐ మీన్ సమస్తమును నష్టం. ఈ నష్టం అని చెప్తున్నటువంటి వ్యక్తి తనకుండిన ఆస్తి ఏం తెలుసా, $65 crore. US dollar ప్రకారం $65 crore ఆస్తి ఉండిన వ్యక్తి, 2 merchant ship తన తండ్రి గారికి సొంతంగా ఉండను, తర్సీసులోనికి అన్ని వెళ్ళి వస్తున్న 2 merchant ship ఉండను, ఐ మీన్ ప్యాలెస్ లాగా ఉన్నటువంటి రాజభవనం ఉండను. ఇక మిగిలినదన్నీ మనం చెప్పనక్కర్లేదు, ఆలోచిస్తే చాలు. స్తోత్రం. అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి మొత్తం నష్టం చేసి చెప్తున్న మాట ఏ, వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇక తన క్వాలిటీస్ ఒక్కసారి మనం తెలుసుకుంటానికి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొంచెం ఫాస్ట్ గా చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం అండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు. ఆయన చెప్పిన వేళ తెలుసా, ఆనందించటానికి ఏమైనా ఉంటే ప్రభువునంది ఆనందించుడి. ఆస్తిని బట్టి ఆనందించవద్దు, ఉద్యోగం బట్టి ఆనందించవద్దు, వాహనమును బట్టి ఆనందించవద్దు, కానీ మనకు ఆనందం మొత్తం వీటిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏడ్పు.
ఆయన చెప్తున్నారు ప్రభువును బట్టి ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, సే ఐ హావ్ మై లార్డ్, నా ప్రభువు నాకున్నారు, నా రక్షకుడు నాకున్నారు, నాకు యేసు ఉన్నారు, అది ఏ సంతోషం. దట్స్ వై ఐ సంగ్, ఎంతో సంతోషమే ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. కారణం ఏం తెలుసా, నా చేతిలో ఒక్క పైస కూడా లేకుండా కరెంట్ లైన్ కట్ అయి, ఐ మీన్ ఈ ఎలక్ట్రికల్ లైన్ లేకుండా ఉన్న ఇంటిలో ఉండి నేను రాసిన పాట ఎంతో సంతోషం ఎంతో ఆనందం నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. కొన్ని సమయం అనిపిస్తా ఉంటుంది, అప్పుడు ఉన్న సంతోషం ఎయిర్ కండిషన్ ఉండేటప్పుడు లేదు. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ బీ టు గాడ్, హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్ ఇట్. Yes. అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, కాదు మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు. అక్కడ టర్మ్ ఒకటి ఉంది, కుక్కల విషయం, కక్కిన వాటి వైపు తిరిగి వెళ్తున్న జంతువు కుక్క. స్తోత్రం స్తోత్రం, ఇక ఉంది అనగా చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు, కంటిన్యూ. దుష్టులైన పనివారు విషయమే జాగ్రత్తగా ఉండు. దుష్టులైన పనివారు అది వేరొకటి, కుక్కలను వాళ్ళని కంబైన్ చేసి పెట్టారు, అందుకే వాళ్ళు కుక్కలతోనే ఉంటారు. స్తోత్రం స్తోత్రం. ఈ చేదను ఆచరించి వారి విషయమే జాగ్రత్తగా ఉండు, ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని ఒక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తేసునందు అసేపడుచున్న మనమే సున్నతిని ఆచరించి వారు. ఎస్ కంటిన్యూ. కావాలంటే నేను శరీరం ఆస్పదం చేసుకునవచ్చును, నేను శరీరం ఆస్పదం చెప్పుకొని చెప్పటానికి నాకు కొంచెం ఉంది అంటున్నారు, కంటిన్యూ. మరి ఎవడైనను శరీరం ఆస్పదం చేసుకుని ఎడల నేను మరి ఎక్కువ చేసుకునవచ్చును, నాకు కొంచెం ఎక్కువగానే ఉంది చెప్పడానికి, కంటిన్యూ. 8 దినములు సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వంశం వాడినే బెన్యామీన్ గోత్రములో పుట్టి అని చెప్పిన వేళ తెలుసా, నేను 8వ దినం అంటే కరెక్ట్ గా ఉన్న సర్కంసిషన్ కరెక్ట్ ఆర్డర్ ప్రకారం తీసుకున్నాను. ఇస్రాయేల్ వంశం, బెన్యామీన్ గోత్రం, ఇంకా హెబ్రీయుల సంతానమే హెబ్రిడ్, హెబ్రియుడు అది ఒక ఒక ఘనదే. నెక్స్ట్, హెబ్రిడ్ ధర్మశాస్త్రం విషయంలో పరిశుడి, ధర్మశాస్త్ర విషయంలో పరిశీయుడినై, పరిశీయుడినై ఆసక్తి విషయం, ఆసక్తి విషయంలో సంఘం హింసించు వాడినై, ధర్మశాస్త్రం అల్నియు, నీతి విషయం అందించుడినై, అయినను ఏవి నాకు లాభకరమై. ఇగను చెప్పడానికి అయితే ఇగను ఉంది అనగం, గమాలియల్ దగ్గర అదొక యూనివర్సిటీయే, ట్రిపుల్ మాస్టర్స్ డిగ్రీ ఉండని అతనికి, ఆమేన్. 71 మంది సన్హెద్రిన్ సంఘముకు అతను హెడ్ గా ఉండను, వచ్చి నిలబడితే లేచి నిలబడి వంగి నమస్కరించడానికి అనేకులు తన చుట్టూ నిలబడతారు. అట్టి ఉన్నతమైన స్థానమును అలంకరించినటువంటి వ్యక్తి చెప్తున్న మాట ఏవి నాకు లాభకరమై ఉండును, ఏవి నాకు లాభకరం, గెయిన్, కర్దోస్, లుకర్, ఏది నాకు ఈ లోకంలో లాభకరం అని అనుకున్నానో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటే, వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా. అర్థం 3వ అధ్యాయం 8వ వచనంలోను 11వ వచనంలోను ఉపయోగించబడినటువంటి ఆ పదం, ఆమేన్, అది ఏం తెలుసా, నేను నష్టముగా, స్కూబలోన్ అనే ఒక పదం, స్కూబలోన్ అనే పదం కొంచెం ఇబ్బందికరమైన పదమే. కారణం ఏం తెలుసా, దాని యాక్చువల్ ట్రాన్స్లేట్ చేస్తే డంగ్, డియుఎన్జి, పెంట. ఇగను కరెక్ట్ వర్డ్లోనికి వెళ్తే మనిషి యొక్క విసర్జ్యం, మలం అని అర్థం. ఈ లోకములో ఉన్న విషయముల గురించి పౌలు చెప్పిన మాటే, అదన్నీ మనిషి యొక్క విసర్జ్యం. ఆ విషయమే మనం లిస్ట్ గా రాసి పెట్టి ప్రార్థన చేసి ప్రభువా బాధపరచొద్దు అని అంటున్నారు. ప్రార్థన వద్ద నేను చెప్తున్నా ఏమిటని, అదే కాదా, లిస్ట్ గా రాసి పెట్టి ప్రార్థన చేయండి, దేవుడు మీకు అనుగ్రహిస్తారు, అంటించి పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేయండి, దేవుడు నీకు ఇస్తారు. ఎవరు చెప్పారండి ఇదని, I'm talking the word. If not, you can put a suit against me. You can stone me to death. You can write against me. Nenu vakyam cheptunnanu. Satyamaina satya vakyam, satya vedam. Hallelujah. Idenandi satyam. Paulu cheppina maata ee. Adanni nenu pendaki samanamga. Adi nenu waste ani. అదొక నష్టమని నేను ఎంచుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వ పితరులైన అపోస్తులులు దూరం నుండి చూసి ఆ భాగ్య దేశం అందున లాభాన్ని నష్టముగా ఎంచి అన్యులుగా జీవించి లోకములో, హల్లెలూయా, లాభాన్ని నష్టముగా ఎంచుకుని ఈ భూమిలో వాటిని కెర్దోస్ను జెమియా అని చూసి లేదా స్కుబాలోన్ అని చెప్పి
వారు వెళ్ళిపోయారు. కానీ ఆ స్కూబాలోన్ మనకిప్పుడు మన ప్రార్థన లిస్ట్ లో ఉన్న విషయం పైన టైటిల్ రాయాలి, స్కూబాలోన్ పక్కన రాయాలి, మనిషి విసర్జ్యం. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? హలో, ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? ఈ రోజు అవన్నీ స్ట్రైక్ అవుట్ చేసి చెప్పు, నిత్యమైన నివాసం నాకు కావాలి, నా ప్రార్థన ఇదియే ప్రభువా, నా ఆశ ఇదియే ప్రభువా. సమయం నన్ను కన్స్ట్రైన్ చేస్తుంది, ఐ నీడ్ టు వైండ్ అప్. హల్లెలూయా. బట్ బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ వాంట్ టు సే ఎ టెస్టిమనీ ఆఫ్ ఎ పర్సన్. ప్రియదేవి జనమ, హావ్ యు హర్డ్ అబౌట్ అలన్ చావ్, జాన్ అలన్ చావ్? 1991లో పుట్టినటువంటి ఒక వ్యక్తి. 91 నేను ప్రభు కొరకు నా జీవితమును సమర్పించి రక్షణ పొందినటువంటి సవల్స. సెప్టెంబర్ 25 అనగా ఈ సెప్టెంబర్ 25 వస్తున్నప్పుడు కృష్ణనంది జన్మించి 29 అవుతుంది. దట్స్ వై ఐ ఆల్వేస్ సే అబౌట్ దాట్ ఈస్ మై ఏజ్. 1991లో పుట్టి చైనీస్ అమెరికన్ దంపతులకు పుట్టినటువంటి జాన్ అలన్ చావ్, ఆయన టర్కీలోను కిర్గిస్తాన్ లోను అని దేవుని రాజ్య సువార్త నిమిత్తమై వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. ఒక ఎస్కవేటర్గా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న అనేక చోట్లకి వెళ్ళాలని. ఒక ట్రైనింగ్ క్యాంప్లో ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు యేసు కొరకు సాక్షిగా ఇంతవరకు సువార్త చేరలేని చోటకి వెళ్ళాలి అని ప్రసంగుడు చెప్తుంటే తన లోపల ఒక ఆశ, అటువంటి ఒక స్థలంలోనికి నేను వెళ్ళాలి, అటువంటి చోటలోనే నేను వెళ్ళి సాక్షిగా మారాలి. అందుకొరకు ఆయన స్టడీ చేసినప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది, ఇండియాలో ఉన్న ఆండమన్ నికోబార్ ఐలాండ్స్ కు సమీపంగా ఉన్నటువంటి సెంటినల్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఇండియా ప్రొవిన్స్ గానే ఉన్నటువంటిదైనను, ఇండియాకి స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినను, ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ సోల్జర్ కానీ వేరే ఒక్క మనిషి కూడా వేరే ఏ రాష్ట్రం నుండియో వేరే ఏ ప్రాంతం నుండియో ఇంతవరకు ఎంటర్ కాలేని ఒక ద్వీపం, ఒక ఐలాండ్. ఆ ఐలాండ్ లో దేవుని అస్సలు ఎరుగని, యేసు అని పదం వినలేని కొందరు ఉన్నారు. ఈయన ఒక తీర్మానం తీసుకున్నారు, ఆ సెంట్రల్ ద్వీపంలోనికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి. కారణం అందరూ ఆఫ్రికాకి వెళ్తున్నారు, ఐ మీన్ అందరూ జర్మనీకి వెళ్తున్నారు, అందరూ ఐ మీన్ వాట్ యు కాల్ పాకిస్తాన్కి వెళ్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నారు, చైనాకి వెళ్తున్నారు, బంగ్లాదేశ్ వెళ్తున్నారు, అన్ని చోట్లలో సువార్త ప్రకటించిన వారు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు సెంటినల్ ఐలాండ్స్ లోనికి వెళ్ళినట్టుగా లేదు, కనుక అక్కడికి నేను వెళ్ళాలి. అది తనలో భారమై మారింది. 27 మాత్రం ఉన్నటువంటి ఆ యవనస్సులు ఒక తీర్మానం తీసుకున్నారు, ఏ విధం చేతనైను అక్కడ వెళ్ళి వారికి సువార్త ప్రకటించే తీరాలి. అందునిమిత్తం ఆయన తీర్మానంతో బయలుదేరి వచ్చారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఉంది, అది రాసి పెట్టారంట, ద లాస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద డెవిల్ ఆన్ దిస్ ప్లానెట్ అన్నారు. సాతానికి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్, దానికి మనం ఏం చెప్పాలి, సాతానికి ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద చివరిగా ఉన్నటువంటి ఒక స్థలం, ఒక స్థానం, అది సాతాన్ తన కొరకుని పట్టుకుని పెట్టిన ఒకటి, ఇక అది మాత్రమే. కారణం దాదాపు మిగిలిన అన్ని చోట్ల సువార్త ప్రకటింపబడుతున్నది. కారణం సెంట్రల్ ఐలాండ్స్ లో టీవీ లేదు, టెలివిజన్ లేదు, మొబైల్ ఫోన్ లేదు, ఏ రీతిలో ఉన్నటువంటి లోకంతో ఉన్న ఏ కనెక్షన్ వారికి లేదు. అక్కడ కొందరు ఉన్నారు అంతే, బయట నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు వారిని ఐ మీన్ విషం ఉన్నటువంటి వాటి దీని ఆరోతో వాళ్ళు చంపుతారు, ఎవరిని వాళ్ళు అక్కడికి పర్మిట్ చేయరు. వాళ్ళు ఓన్లీ బయట నుండి బయట ఉన్న వాళ్ళ దగ్గర నుండి వారు ఇప్పటి వరకు తీసుకున్న ఒకే ఒక ఐటమ్ కొబ్బరికాయ మాత్రమే. అది కూడా వారి దగ్గరికి వెళ్లకుండా సముద్రంలో తీరంలో పోయి విడిచిపెడితే, మనం అది విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి, కొబ్బరికాయ వచ్చి తీసుకుని పోతారు. వారు దానికి ఏదో ఒక వర్డ్ చెప్తారు, కోకోన్ గాగా గాగా అంటారు, గాగా. మేము ఆ వీడియో చూసాం, దేవునికి స్తోత్రం, గాగా అంటారు. అది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, వేరే ఏది మన ఏ రీతిలో వెళ్ళినా వారు స్వీకరించారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి అలన్ చావ్ తీర్మానం తీసుకున్నారు, నేను నా యేసుని ప్రకటించాలి, ఏ రీతిలోనూ వారికి తెలియచేయాలని. ఆండమాన్ లో వచ్చి పోర్ట్ ప్లేయర్ లో ఆయన అక్కడ స్టే చేస్తూ డ్రాయింగ్ చేశారు. కారణం వారి భాష ఆయనకి తెలియదు, ఎలా మాట్లాడాలి తెలియదు. ఆయన డ్రాయింగ్ చేశారు. ఎలా డ్రాయింగ్ చేశారంటే పిక్చర్ టైప్ లో డ్రా చేసి, ఐ మీన్ యేసు ప్రేమను గురించి అన్ని డ్రా చేసి ఆయన చూపించి, స్వస్థత ఇస్తున్నది, ఆశీర్వదిస్తున్నది, రక్షిస్తున్నది, ఐ మీన్ నరకం వెళ్తున్నది, పరలోకం వెళ్తున్నది, అన్ని తను చార్ట్ పేపర్లు అన్ని సిద్ధపరిచి రెడీ చేసి అదొక రోల్గా చేసి ప్యాక్ చేసి ఆ సహోదరుడు అక్కడికి వెళ్ళారు. ఇండియన్ గవర్నమెంట్ ఎవరికి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు, కనుక ఇందులో భారం పెరిగి వచ్చినందున
ఇండియన్ గవర్నమెంట్ ఒక పెర్మిషన్ లేకుండానే వెళ్ళారు. అంతే మాత్రం కాకుండా రెండు ఫిషర్మెన్ ని ఆయన ఐమీన్ కొంచెం అమౌంట్ ఇచ్చి నన్ను అక్కడ దాకా తీసుకుని వెళ్ళండి అంటే వాళ్ళు చెప్పారు మేము దగ్గర వరకు రాము, మేము దూరం వరకే వస్తామని చెప్పారు. సో వారు ఆ ఏరియా వెళ్ళగానే ఆయన ఆ దోణి నుండి బోట్ నుండి దిగి ఆయన స్విమ్ చేసి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే ఆ తీరంలో వచ్చినటువంటి ఆ దీపవాసులు ఆమె ఆయన మీదకి బాణం వేసారు. బాణం వేస్తే ఆ ఒక బాణం వచ్చి ఆయన బైబిల్ లోపలోనికి అదలా వెళ్ళిపోయింది. తనతో పాటు వెళ్ళిన ఫిషర్మెన్ వాళ్ళు ఏం చెప్పారు, జాలరీ వాళ్ళు ఏం చెప్పారంటే సార్ సార్ ఇక్కడ ఉండదు సార్ వచ్చేసేయండి సార్ అని చెప్పి ఆయన బలవంతం చేసి ఆయన బోట్లు ఎక్కించుకుని మరలా తిరిగి తీసుకుని వెళ్ళారు. ఆ రోజు తను డైరీ చేశారు, తన తల్లిదండ్రులకు రాసి పంపించారు ఒక లెటర్ కూడా. అలా ఆయన రాసిన ఏం తెలుసా, నేను నా సహోదరులను చూశాను. నేను ఈరోజు కూడా నేను చదువుతుంటే నాకు చాలా దుఃఖం వచ్చింది. ఆయన చెప్పిన మాట తను చంపటానికి బాణం వేసిన వారిని గురించి ఆయన చెప్పిన మాట, నేను నా సహోదరుని చూశాను, డాడీ మమ్మీ నేను నా సహోదరుని చూశాను. వారికి ఇగను చెప్పడానికి సాధ్యం కాలేదు, వారు బాణం వేసారు, నా బైబిల్ లోపలికి వెళ్ళిపోయింది, రేపు అది నా హృదయం వైపు కూడా రావచ్చు, కానీ నా యేసయ్య గురించి ఏదైనా చెప్పటానికి నాకు సాధ్యమైతే అది చెప్పాలని నేను మరలా అక్కడికి వెళుతున్నాను. నేను తిరిగి రాకపోవచ్చు కానీ నిత్య రాజ్యములో నేను మిమ్మల్ని మరలా కలుసుకుంటా అని చెప్పి ఉత్తరం రాశారు. జాలరీ వాళ్ళు ఎంతో వద్దు అని చెప్పినను ఆయన వారి వద్దకి వెళ్ళారు అని ఆ జాలరీ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళ తీరంలోనికి వెళ్ళేటప్పుడు ఆయన్ని బాణం వేసారని అంతే మాకు తెలుసు, ఆయన వారు సముద్రంలో పడవేశారని మేము చూసామని అంటున్నారు. ఏమైందో మనకు తెలియదు. తర్వాత ఆయన అక్కడ బ్రతికిందా కంటిన్యూ అయిందా ఏమీ మనకు తెలియదు. ఆయన బోడీ కొరకు అన్ని చోట్లనూ ఆమెన్ గాలి పని చేశారు, ఏమీ దొరకలేదు. కానీ నేను ఒకటి నమ్ముతున్నాను, ఆయన ఒక్క బొట్టు రక్తం ఆ నేల మీద పడి ఉంటే, ఏ బేలు రక్తమే భూమి నుండి మొరబెడుతుంటే, జాన్ ఆలన్ చావ్ ఒక్క రక్తం ఆమెన్ సెంటినల్ ఐలాండ్ కొరకు మొరబెడతా ఉండేది, జవాబుగా ఆ దీపం నుండి కూడా కొందరు నిత్య రాజ్యంలో చేర్చబడతారు. వాట్ మేడ్ హిమ్ గో? అమెరికాలో ఉన్న సుఖ సమృద్ధి విడిచిపెట్టి ఆ సెంట్రల్ దీపంలోనికి వెళ్ళడానికి అలంచ ఒక ప్రేరేపకమైనది ఏంటి? ఈ కాలంలో సేవకులు అమెరికా వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఇక ఎందుకు, ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి ఆ ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రహామ్ స్టెయిన్స్ ఒరిస్సాలో వచ్చి లెపర్స్ కుష్ఠరోగులను ఆయన బాగు చేస్తున్నప్పుడు ఈ హడ్ ఓన్లీ వన్ మిషన్, యేసు ఒక ప్రేమను నేను వీరికి తెలియజేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఆమేన్, మనం ఏ రీతిలో మనం చేస్తున్నాం? నేను ఇది మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ ఎ గ్రేట్ మిషన్ బిఫోర్ మీ, వి ఆర్ గోయింగ్ టు ప్రిపేర్, వి ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ అండ్ ఐ సీల్ దట్ వర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో ముద్ర వేసి ఆ మాటలు నేను పలుకుతున్నాను. మనం కొన్ని సైనికులను బయటకు తీసుకుని రాబోతున్నాం. అందులో నాకు సిద్ధపాటుగానే నేను కేరళలో కొన్ని ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నా. అన్ అపోస్టలైట్ వర్ వీ విల్ బ్రింగ్ అవుట్ సోల్జర్స్ ఫర్ గాడ్. ప్రియ దైవ జనమా, ప్రార్థన చేయండి, గట్టిగా చాలా స్ట్రాంగ్ గా ప్రార్థన చేయండి. అనేకులు దేవుని కొరకు సిద్ధం అవ్వాలి. డూ ఆర్ డై ఫర్ క్రైస్ట్. వీ విల్ నాట్ బ్రింగ్ అవుట్ స్కాలర్స్ బట్ వీ విల్ బ్రింగ్ అవుట్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్. ఎందుకు చెప్తున్నాను తెలుసా, భూమిలో ఉన్న సుఖ సౌకర్యం కావాలని అది ఆశించిపోయిన సేవకులు అనేకం అనేకం అనేకం. పరిచర్ల ఆశీర్వాదం ఇది అని చెప్పుకొని పరిచర్ ప్రారంభించి ఆరు ఊట్ల వెళ్ళిపోయిన వారు అనేకం. క్రీస్తు కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి మనసున్న కొద్ది మంది సైనికులు కావాలి. హల్లెలూయా. ఆయన పేరే సైన్యములకు అధిపతి. పెంటకి సమానంగా పౌలు చూసిన వాటిని ఆశీర్వాదం అని చెప్తున్న ఈ లోకములో వాటిని పెంటకి సమానంగా ఎంచుకొని విడిచిపెట్టి నిత్య రాజ్యమే నాకు కావాలని ఆశతో ఎదురు చూస్తున్న వారు లేపబడుదురు గాక, లేపబడుదురు గాక. ఏ విధం చేతనైనను మృదుల్లో నుండి పునరుద్ధానం కావాలని ఆయన పునరుద్ధానం బలమెట్టిదో నేను ఎరుగు నిమిత్తం ఆయన కష్ట అనుభవంలో నేను కూడా పాలిభాగస్తున్నై మారాలని ఆశించిన పౌలువలే ఈ గుడారములో ఉన్న కాలమంతయు బాధతో మూలుగుచున్నారని చెప్పిన పౌలువలే ఈ గూడారం శిథిలమై వెళ్ళిపోవటానికి సమయం వచ్చి ఉన్నది, అందునిమిత్తం నేను మీకు విషయములు జ్ఞాపకం చేస్తానని చెప్పిన పేతృవలే ఈ భూమిలో మనం ఉన్నటువంటి కాలం ఈ భూమి కొరకు కాదు, ఈ భూమిని దేవుని రాజ్యం ఏమిటో తెలియచేయటానికని నిశ్చేత కలిగిన వారమై దేవుడు మనకు అబ్బజెప్పిన డ్యూటీ చేయు వారమై ఉంటకు ప్రభు మనకు కృప అనుగ్రహించును గాక. మన చేతిలో ఉన్నటువంటి ఆస్తి, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం,
దేవుడు మనకిచ్చిన విద్యాభ్యాసం, దేవుడు మనకిచ్చినటువంటి తలందులు, దేవుడు మనకిచ్చినటువంటి సౌకర్యములు, ఇవన్నీ ఎందు కొరకు తెలుసా? దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం కొరకు. హౌ మచ్ ఆర్ యు యూసింగ్? అది ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన సమయం ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానం, విద్యాభ్యాసం ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చిన టెక్నాలజీ, వాడికాల్ సాంకేతిక ఆ వైజ్ఞానం, అది ఎందుకొరకు వినియోగిస్తున్నారు? దేవుని రాజ్యం కట్టుటకు వినియోగిస్తున్నారా? దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బులు దేని కొరకు వినియోగిస్తున్నారు? కొందరు చెప్తున్న ఒక మాట ఉన్నది, అదేంటంటే నేను కరెక్ట్ గా దశభాగం ఇస్తానండి. దశభాగం మీది కాదండి, అది దేవునిదేనండి, అది మీ దగ్గర పెట్టకూడదు. ఆ దేవుని రాజ్య వ్యాప్తి కొరకని సత్యసంధంగా దేవుని రాజ్య ఒక పని జరుగుతున్న చోటలో అది పోయి చేరాలి. నీ చేతులు ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ గో అవుట్ ఆఫ్ యూర్ హ్యాండ్. ఇఫ్ ఎవ్రీ మంత్ యూఆర్ గెటింగ్ సాలరీ, ఎవ్రీ మంత్ దాట్ షుడ్ గో అవుట్ ఆఫ్ యూర్ హ్యాండ్. ప్రతి నెల నీకు జీతం వస్తుంటే, ప్రతి నెల నీకు ఏదైనా ఇన్కమ్ ఉంటే, దానిలో దశమ భాగం నీది కాదు. అది సంపాదించటకు నీకు బలం ఇచ్చిన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సత్యసంధంగా ఉన్న పని కొరకు అది చేరే తీరాలి. ఇట్ షుడ్ గో అవుట్ ఆఫ్ యూర్ హ్యాండ్. అది ఇచ్చాను అని చెప్పుకుని ఏదో గొప్పగా భావించవద్దు. అది కాకుండా ఏదైనా ఇస్తేనేనండి అది దేవుని రాజ్యముకు, దేవుని కొరకు ఏదైనా చేసినట్టుగా. నీకు చిన్న డబ్బులు కావచ్చు, సౌకర్యములు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఐ మీన్ నీకు చిన్న దేవుగా టాలెంట్లు కావచ్చు. మేబీ యూఆర్ యు మే నాట్ బి హ్యావింగ్ సమ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్, బట్ యు ఆర్ అ గుడ్ పర్సన్ హూ హ్యావ్ ఎలిగెన్స్ ఇన్ స్పీచ్. మాట్లాడటానికి ఉన్న ఐ మీన్ సామర్థ్యం నీకు ఉండొచ్చు. టాక్ అబౌట్ జీసస్. నీకు వేరే ఏమి ఉండకపోవచ్చు. కన్నీరు కాచి ప్రార్థిస్తున్న వ్యక్తి కావచ్చు. ఒక ఇరమ్మి అభిషేకం నీ మీద ఉంది. నిన్ను ఇత్తడి గోడగా చేసిన ఒక దేవుడు ఉన్నారు. సెపరేట్ దాట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ భూమిలో ఉన్న లిస్ట్ బట్టి ఉన్న ప్రార్థన పక్కకి పెట్టి దేవుని రాజ్యం స్థాపితం అవటానికి ఏమేం చేయాలని రాసి పెట్టి చెయ్యటం మొదలు పెట్టండి. అలా చేస్తే ఐ కెన్ గ్యారంటీ యూ వన్ థింగ్, యేసుని ముఖాముఖిగా చూస్తున్న ఆ రోజు నేను మిమ్మల్ని కూడా చూస్తాను. బంగారపు వీధిలో అడుగుపెట్టి నడుస్తున్న ఆ దినం నేను అక్కడ మిమ్మల్ని చూస్తాను. 2400 కిలోమీటర్ పొడుగు వెడల్పు, 2400 కిలోమీటర్ 2400 కిలోమీటర్ ఎత్తైన చచ్చవగమైన శుద్ధ సువర్ణ పట్టణములో నాతో కూడా మీరు, మీతో కూడా నేను, మనం అందరం కలిసి యేసుతో కూడా ఉంటాం. ఏ మొబైల్ సిటీ ఆ తర్వాత ఈ భూమిలో స్థాపింపబడి తర్వాత నిత్య జీవంలోనికి ఎంటర్ అవుతుంటాం. అప్పుడు కూడా ఈ సిటీ ఇక్కడ నుంచి మారి వేరెక్కడైనా స్థాపితం అవుతుందా? ఐ డి నాట్ నో. బట్ నిత్య రాజ్యం దీనితో కంపేర్ చేయడం కుదరదు. దట్ ఈస్ మోర్ బియాండ్. అది మనిషికి ఇప్పుడు అర్థం కాదు, బట్ దాట్ ఈస్ ప్రిపేర్డ్. నా తండ్రి ఇండ అనేక నివాస స్థలములు ఉన్నది, లేని ఎడల నీకు నేను మీకు చెప్పదను. నేను మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. సిద్ధమైన తర్వాత నేను ఉన్న చోటలో మీరు ఉండేటకు మీరు చేర్చటకు వస్తా అని చెప్పిన ఈ మహారాజు వలె వేరే ఎవరున్నారు? మిగిలిన రాజులందరూ ప్రజలను బయట పెట్టి వారి రాజభవనంలో సుగముగా ఉన్నట్టప్పుడు ఈ మహారాజు అని ఏ చెప్తున్న మాటే, నేను ఉన్న చోట నేను మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను, మీరు నాతో కూడా ఉంటారు. ఎంత మనోహరమైన, ఎంత ఆశీర్వాదకరమైన, ఎంత అద్భుతమైన మాట. నిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఈ భూమిలో జీవిస్తున్న జీవిత కాలం దేవుని రాజ్యం కొరకు పనిచేద్దాం. సమర్పణ కలిగిన వారమై ఉంటాం. మేక్ ఎ డిసిషన్ టుడే. రేపు కాదు, మరి ఒక అవకాశం మనకు దొరకకపోవచ్చు. గనుక ఈ రోజే తీర్మానం తీయండి. టేక్ ఎ బుక్, రైట్ ఇన్ దాట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ ద లార్డ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తుండండి, దేవుడు నెరవేరుస్తారు. అద్భుతములు దేవుడు చెయ్యబోతున్నారు, ఆశ్చర్యకార్యములు దేవుడు చేయబోతున్నారు. గ్రేట్ రివైవల్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ ఫోర్త్. దేవుని కొరకు గొప్ప సైన్యం సిద్ధమవబోతున్నది. మన భాగం చేయుటకు మనం రెడీ అవుతాం. మనం సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, ఈ భూమిలో ఉన్న విషయంలో కొరకు ఆశతో మేము జీవించకుండా ఈ గుడారం శిథిలమైపోతున్నదని ఎరిగి నిత్య నివాసము కొరకు ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూచుచున్న వారమై మేముండుటకును, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించుటకు మాత్రం కాకుండా నీ రాజ్యం కొరకు పని చెయ్యు వారమై, నీ చిత్తం నెరవేర్చు వారమై, నీ నామమును హెచ్చించు వారమై, నీ నామము ప్రభు అనేకులకు తెలియచేయు వారమై మేముండుటకున్న కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. సంపూర్తిగా మమ్మల్ని సమర్పిస్తున్నాం. మాతో మాట్లాడిన దేవునికి నీకు స్తోత్రం. మా ప్రార్థన జీవితమును మార్చపా.
మా ఆలోచన జీవితమును ఆలోచన విధానమును మార్చయ్యా. ఈ భూమి కొరకు ఆశతో కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నది మా నుండి తొలగించయ్యా. నిత్య జీవం నీవు అనుగ్రహించారు, నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చుకయ్యా. నీ రాజ్యం వచ్చినోగాక, నిశ్చితమే నెరవేరునోగాక. యేసు అది పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపయు, అను మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపదలయు నడిపింపు, మనకును భూలోకం అంతయు ఉన్న సత్య సాక్షులకును తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచునుగాక, ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయం ఇస్తున్న విజయోత్సవం ఊరేగించున్న పరమ తండ్రి దేవునికి మరి ఒకసారి కూడా స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము మారనాదా, యేసు నాదా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరచి నడిపించును గాక. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అపోస్తలు జార్జ్ గారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో దేవుని వాక్యాన్ని మాకు ఈ ఆదివారం అందించినందుకు, మరి ముఖ్యంగా చనిపోయిన తర్వాత మేము ఎక్కడ వెళ్తామని, జ్ఞానం గురించి, మరణం గురించి, ఈ లోకంలో మరణం అంటే యుద్ధం ముగించడం అని, మరియు దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం గురించి, దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం అంటే ఈ లోకపు ఆశీర్వాదం కాక పరలోకపు ఆశీర్వాదం గురించి చక్కగా వివరించి చెప్పారు. మరియు దేవుని యొక్క సన్నిధిలో సంతోషం గురించి మాకు అర్థమైనట్టు చెప్పినందుకు కృతజ్ఞతలు. అందరికీ వందనాలండి. ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క సన్నిధిలో గడిపి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొనడానికి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ ఆరాధన ముగిస్తున్నాము. మీకు ఈ వారం అంతా దేవుని యొక్క కాపుదల మీతో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ ఆరాధన ముగిస్తున్నాం.